ఆదరణ కూడికను జరిగించుకోవడానికి కృప చూపిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఆదరణ కూడికకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, అలాగే ఈ కళాశాల కమిటీ సభ్యులకు, అలాగే ఏటీసీసీ నాయకులకు, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. మేళ చెరువులో దేవుని సేవ జరిగిస్తున్న సహోదరులు దైవజనులు జేమ్స్ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. ఇక్కడికి రా. ప్రతి ఒక్కరు నువ్వు అది లైవ్లో మొత్తం మొత్తం షూట్ చేయి మొత్తం. నడిపించిన సోదరులు జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఆ వెహికల్స్ మాత్రం వెళ్ళడానికి ఉంచండి అమ్మా. రైట్, మంచిది. బైబిల్ పఠనం చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ మరి జగ్గేపేట కళాశాలలో ప్రతి వారం ఒక అధ్యాయం మనం బైబిల్ పఠనం చేస్తున్నాం, చదువుకున్నామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి
పది వచనాలు మనం చదువుకుందాం. అందరూ జాగ్రత్తగా చూడండి. ఓ అవేట్లోని గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భయం పెట్టను? సిలువ వేదన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనులగుట ప్రదర్శింపబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మీయ పొందితిరా, లేక విశ్వాసముతో వినట వలన పొందితిరా? మీరింత అవేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతురా? ఇది నిజముగా వ్యర్థమగును. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినట వలన చేయించున్నాడు. అబ్రహాము దేవుడు నమ్మిని అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి మీ అందు అన్యజనులందరూ ఆశ్రయింపబడదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులవుతురు, శాపములకు లోనైన వారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం ఎందు వ్రాయబడిన విధులన్నీ చీవిటి ఎందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ అండి. అలాగే రెండో భాగాన్ని జయంతిపురంలో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనుడు చంటి గారు మనకు చదివినిపిస్తారు. 11వ వచనం నుండి 20వ వచనం వరకు. గల్తీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 20 వరకు చదువుకున్నామండి. ధర్మశాస్త్రము చేత ఎవరనే దేవుని ఎదుట నీతిమంతుడము తీర్చబడలేదు సంగతి స్పష్టమే. ఓలయముగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఆత్మ గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించము. ఇమ్మని గూర్చి మాన మీద వేలాడిన ప్రతి వాడిని శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన వరంబడిక అయిను స్థిరపడిన తర్వాత ఎవరను దాన్ని కొట్టివేయదు, దానితో మరేదీ కలపడు. అబ్రహాముకు అతని సంతానముకును వాగ్దానములు చేయబడము. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు మీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు మీ సంతానములకును అనిను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇవ్వాలనే దాన్ని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దానికి తర్వాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడును. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము మంచిది. 21వ వచనం నుండి 29వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జీవరత్నం పాస్టర్ గారు చదివినిపిస్తారు.
బైబిల్ పఠనం చదువుకునే ముందు గలతీయ క్రాసన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుతాము. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనే రాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఏనాడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలము కానీ కలిగిన కానీ యేసుక్రీస్తు మండల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములో బంధించను. విశ్వాసము వెల్లడి కాకముందు ఇక ముందుకు బయలుపరచబడబోయు విశ్వాస మాలంబింపవలసిన వారముగా చెరల ఉంచబడినట్టు మన ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయని. అయితే విశ్వాసము వెళ్ళగలయని కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష ముందు అబ్రాహం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడు మీ లేఖనం దీవించుటకు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హలో హలో ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన ఘననామానికి స్తోత్రములు 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 నైనా. ఈ దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చితండి. మీరు ఇచ్చినటువంటి స్థలంలో మీ బిడ్డలుగా మేమందరం ఎందు నిమిత్తమైతే కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. మీకు తెలియదేం కాదు నాయనా, ఈ దినము చూడక ఎంతో మంది భూమి మీద లేరు నాయనా. మీరైతే మమ్మల్ని ఉంచారు, అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఆదివార కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మరి నాయన మా ముందున్న సమయం తండ్రి, మీ ఉన్నతమైన మాటలను మరి మేమందరం ఆలోచిస్తూ ఉండగా కృప చూపండి. మీ దాసుడు తండ్రి, మా సహోదరులు జాన్సన్ విక్టరీ గారిని తండ్రి మీరు పిలుచుకున్నారు. ఆదరణ కోరికగా మేమందరం కూడుకొని తండ్రి ఆయన జీవించిన జీవితాన్ని బట్టి మరి మా బ్రతుకుల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మరి మేమందరం కూడా ఈ ఉన్నతమైన మాటలు విని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అందరం కలిసికట్టుగా తండ్రి భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి మేమందరం రాగలగటానికి కృప చూపండి. మా ముందున్న సమయంలో తండ్రి మరి ఎవరి లోపు ఉంటే ఏ మాటలైతే మీరు పలికించాలని మీ దాస్యాన్ని తండ్రి మీరు ఎన్నుకొని మమ్మల్ందరినీ పెరుకొలిపే మరి నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మంచిదని ఆలోచన ప్రకారంగా మరి మీ దాసుడికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి తండ్రి ఈ రోజు తండ్రి ఆయా ప్రాంతాల నుంచి తండ్రి మీరందరూ క్షేమకరమైనటువంటి ప్రయాణం కలుగజేసి తండ్రి మరి ఇది ఈ యొక్క చర్చ్ బిల్డింగ్ నాయన మీ అందరం సమకూడి తండ్రి మీ ఉన్నతమైన మాటల ద్వారా మరి భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి మేమందరం రాగలగటానికి తండ్రి కృప చూపండి, సహాయం దయచేయండి. మరి ఆదాయ కోరికలు మీరు తోడుగా ఉండండి. మరి ఎవరికైతే ఈ ఆదాయ మాటలు కావాలని ఉన్నదో మరి మీ దాస్యం నోటి మీరు పలికిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా సహోదరుల తండ్రి మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఆయన బ్రతికిన బ్రతుకును బట్టి జీవించిన జీవితాన్ని బట్టి తండ్రి మీరు నెమ్మదికరమైనటువంటి స్థలాన్ని ఇచ్చారని మేము సంతోషిస్తున్నాం. వారి యొక్క మరణము తండ్రి మరి శరీరంతో కలిగి ఉన్నాం కాబట్టి కొంత బాధ ఉంటుంది, కానీ తండ్రి మీరు ఇచ్చినటువంటి స్థలంలో నెమ్మది పొందుతున్నాడని మీ వాక్యాన్ని బట్టి మేము ఆలోచన చేస్తూ ఉండగా మరి ఈ యొక్క ఆదరణ కోరికలు మీరు తోడుగా ఉండి కృప చూపండి. రాబోయేంతటి వరకు తండ్రి మీ ప్రసన్నతను మా అందరిపైన దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు మా మోచకుడు అనేటువంటి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము పరలోకపు కన్న తండ్రి. దేవుని యొక్క వాక్యం చదవటంలో ప్రార్థన చేయటంలో సహాయపడిన దైవజనులకు సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనములు. గతించిన నవంబర్ 29వ తేదీన మన పెద్దలు దైవజనులు మన జాయింట్ డైరెక్టర్ గారు జాన్సన్ విక్టర్ గారు మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. వారు మరణానికి ముందు రోజు
హుబ్లీ ప్రాంతంలో ఆయన సువార్త సభను ముగించుకొని హుబ్లీ ప్రాంతం నుండి కోరికను ముగించుకొని ఆ రాత్రి వారు ప్రయాణం చేసి విశాఖపట్నం క్రైస్ట్ చర్చ్ భవనానికి వారు చేరుకున్నారు. వారు మరి పాటలను ఇంకా కంప్లీట్ చేయటంలో నిమగ్నమైపోయి త్వర త్వరగా పూర్తి చేయాలి, ఎందుకంటే వచ్చే జాతీయ లేఖనాల పరిశోధన జనవరి 11 నుండి 16 వరకు జాతీయ లేఖనాల పరిశోధన జరగబోతుంది. ఆ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు పాటలు రిలీజ్ చేయాలి. కొన్ని రోజులుగా మరణానికి ముందు కొన్ని రోజులుగా వారు నిద్రపోవడం లేదని తెలిసింది. నేను వారి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. ఆ రోజు ఉదయాన్నే నేను ప్రయాణం చేసి అశ్వరావుపేట అవతల వినాయకపురానికి దగ్గరలో ఉన్న మేడేపల్లి గ్రామానికి అక్కడ సెమినార్కు వెళ్ళాను. అక్కడ వెళ్ళాను, మధ్యాహ్నం వాకింగ్ చెప్తుంటే మెసేజ్ వస్తా ఉంది, మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు ఏంటి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఈ మెసేజ్ వచ్చింది, ఇది నిజమా కాదా, నమ్మలేని పరిస్థితుల్లో దైవ సేవకులను మన దైవజన్యులను తెలుసుకున్నాం, అడిగి వారిని అడిగి తెలుసుకుందామని ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేనేమో దాన్ని ఫ్లైట్ మూడ్లో కానీ స్విచ్ ఆఫ్లో కానీ పెట్టుకోలేదు, ఫోన్లు వస్తూ ఉన్నాయి. వాక్యం ముగించిన తర్వాత చూడగానే ఆ మెసేజ్లు చూడగానే ఒక షాకులోకి వెళ్ళాం. అది ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అసలు ఇది నిజమేనా, నమ్మశక్యంగా లేదు. ఈ మెసేజ్లను చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం, ఇక మా నాన్నగారు దేవుని పిలుపు మేరకు మన మధ్య నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి వరకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియని పరిస్థితి. పిల్లలు ముగింపు ప్రార్థన చేయమంటున్నారు, ఆశీర్వాద ప్రార్థన చేయమంటున్నారు, ఇంకొకరితో చేయించండి అన్నాను. ఇక తర్వాత ఒకరి వెంట ఒకరు అందరికీ తెలిసిపోయింది అక్కడ ఉన్న పిల్లలకి. చాలా బాధలోకి వెళ్ళారు, ఎందుకంటే జాన్సన్ విక్టరీ గారంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఉన్నంతకాలం ఆయన పాట మన నోట ఉంటూనే ఉంటుంది. నిజమా? నిజం. మనము భూమి మీద ఉన్నంతకాలం ఎందుకంటే ఆ పాటలు మర్చిపోలేమండి. ఆయన వ్రాసిన పాటలు మనకు వినబడుతూనే ఉంటాయి, మనం పాడుతూనే ఉంటాం. ఆయన ప్రసంగాలు మనం మదిలో మెదులుతూనే ఉంటాయి. చాలా మంచి ప్రసంగికుడండి, చాలా మంచి పాటల రచయిత. పాటలు రాయడం, స్వరకల్పన చేయడం, పాడడం, సంగీతాన్ని సమకూర్చడం, ఎన్ని పాటలన్నీ మన పాటల పుస్తకంలో ఎన్ని పాటలు ఉన్నాయి? 170. మరికొన్ని పాటలు రీచ్ చేయాలని వారు ఆరాటంతో కొన్ని రోజులుగా నిద్రపోవడం లేదట. రాత్రి సభలో వాక్యం చెప్పాలి. మరి జాయింట్ డైరెక్టర్లు అంటే వాళ్ళు వాకింగ్ చెప్పగానే వాళ్ళు వెళ్ళనివ్వరు. మళ్ళీ వీలుగానే గంటల తర్వాత నేను ఫోటో దిగుతా, నేను ఫోటో దిగుతా, ఎవరిని వద్దన్నా మళ్ళీ ఇబ్బంది. అలా రాత్రి అంతా గడిచిపోతూ ఉంటుంది. ఆయన రూముకు వెళ్ళిపోయి మళ్ళా పాటల కోసం ఆలోచించడం, పాటల కోసం ఆలోచించడం. ఆ రాత్రి ఆయన మరణానికి ముందు రాత్రి వచ్చిన తర్వాత నిద్రలేదట. అలా పాటల కోసం తెల్లవారుజామున 3-4 గంటల వరకు అలా ఆలోచిస్తూ ఆ స్టూడియోలో, ఎందుకంటే పొద్దున్నే జయశాలి గారితో మన ఆత్మీయ తండ్రి గారితో ఒక పాట పాడించాలట. దానికోసం ఆయన మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఉదయానికి లేచిపోయి ఆ పడక మీద నుండి లెగిచి తండ్రి గారి దగ్గరికి ఆ రూమ్లోకి వెళ్ళి బావగారు, ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి గారికి ఆయన అల్లుడు, మన తల్లిగారు ఎస్తే రాణి గారి యొక్క సహోదరులు, పీడి సుందరరావు గారి యొక్క కుమార్తెను వారు వివాహం చేసుకున్నారు. సుందరరావు గారికి మన ఆత్మీయ తండ్రి గారికి అల్లుడు, మేనల్లుడు. మరి ఆ రూమ్లోకి వెళ్ళి బావగారు మీరు పాట పాడాలి, మీరు సిద్ధంగా ఉండండి, తయారైపోయినాను అన్నారట. నేను ఇప్పుడే వస్తానని అలా బయలుదేరారండి.
ఇంట్లో అలా కదులుతున్నప్పుడే తయారై కదులుతున్నప్పుడే పెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మన అక్కగారు విజయ ప్రమీల గారు జాన్సన్ వ్యక్తి గారి యొక్క సతీమణి ఆ గుండెల మీద అలా ఒత్తడం ఓదటం ఇవన్నీ చేయడం. ఎందుకంటే అక్కడ ఎవరు పిల్లలు ఏదో ఇద్దరు ముగ్గురు పిల్లలు తప్ప ఎవరు లేరట. ఇంకా అంత సువార్తకు వెళ్ళారు. జీవన్ బాబు గారు మన పెనగంచిపోలు వచ్చారు. ప్రసన్న బాబు గారు ఏమో హైదరాబాద్ మీటింగ్లో ఉన్నారు. అలా ప్రయత్నం చేసింది మొత్తానికి అది లెగిసి ఆ పర్వాలేదు నేను వెళతానని అలా మళ్ళా మెట్ల వరకు వచ్చారట. అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. అక్కడున్న పిల్లలు హడావుడిగా మరి అన్నను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తుంటే ఆ చేతుల మీదనే ప్రాణం పోయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లారట. అక్కడ తీసుకెళ్తే డాక్టర్లు లేవయ్యా చనిపోయారు ఆయన వెంటనే తీసుకొచ్చారు. అక్కడిపాలెం నుండి మళ్ళా ఆయన్ని ఆ మృతదేహాన్ని మోదవలసకు తీసుకెళ్లారు. మేమంతా రాత్రి సమయంలో 11 గంటలు అయింది అక్కడికి వెళ్ళేసరికి. మేము 12:30 ప్రాంతంలో భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంతోమంది పిల్లలు అక్కడికి తరలి వచ్చారు. ఎందుకంటే ఆయనంటే చాలామందికి చాలా ప్రేమ ఇష్టం. ఈ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులు జరిగేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆయన క్లాస్కే వెళుతుంటారు. కొప్పలు తెప్పలుగా జాన్సన్ వ్యక్తి గారి క్లాస్ ఎక్కడ ఉంటుంది అని అడిగి ఎంతోమంది దయోజనులు వాక్యం చెప్తున్నా జాన్సన్ వ్యక్తి గారి క్లాసు కోసం పరుగులు తీస్తూ ఉంటారు. మరి నిజంగా వారు మన మధ్య నుండి పరదేశ్కు వెళ్ళిపోయారు మరి అని ఒక ప్రక్క సంతోషం, మన మధ్య లేరన్న ఒక చిన్న బాధ. మనం ఏడవలసిన పరిస్థితి లేదు కానీ ఎందుకంటే నీతిమంతులు మరణిస్తే వారికి విశ్రాంతిలో దేవుడు చోటునిస్తాడు. మరణించిన వారి కోసం ఏడవద్దని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి మంచి దైవజనులు మన మధ్య నుండి నిత్య విశ్రాంతిలోకి వారు వెళ్ళిపోయారు. అయితే అక్కడేమైనా ఆదరణ సభ పెడతారేమో అనుకున్నాం. కానీ పిల్లలు మరలా ఇప్పుడు వచ్చి మరలా జాతీయ లేఖనాల పరిశోధన వెంటనే ఉంది కదా నాన్న, పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి మన ఆత్మీయ తండ్రి గారు దాన్ని విరమించుకున్నారు. విరమించుకున్న తర్వాత పిల్లలందరూ కూడా డిప్యూటీ డైరెక్టర్లకి, ఎందుకంటే డాడీకి డైరెక్ట్గా చెప్పలేక జాయింట్ డైరెక్టర్ గారికి డిప్యూటీ డైరెక్టర్లకు మరి మేము ఇలా ఎలాగండి, పిల్లలందరూ కూడా షాక్లో ఉన్నారు. ప్రతి సంఘం ప్రతి రీసెర్చ్ సెంటర్ భయంకరమైన స్థితిలో ఉన్నారు. పిల్లలు బాధతో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. మరి వారిని ఓదార్చడానికి ఏదైనా చిన్న కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ పిల్లల్ని ధైర్యపరచడానికి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నప్పుడు ఈ ఆదరణ సభకు మనకు డిప్యూటీ డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు. పెద్దలతో మాట్లాడి వారు మెసేజ్ పెట్టారు, ఎక్కడ వారు అక్కడే, ఏ కళాశాలకు సంబంధించిన వారు అక్కడే, వారి రీసెర్చ్ సెంటర్లు అన్నింటిని కలుపుకొని ఒకే చోట కూడుకొని ఆదరణ సభ ఏర్పాటు చేయండి. ప్రిన్సిపల్స్గా దైవ సేవకులకు మీరు వచ్చిన పిల్లలను ఆదరించడానికి వారికి దేవుని మాటలు చెప్పండి పెద్దలు మరి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదరణ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు కమిటీ సభ్యులు ఏఐటిసిసి వారు అందరినీ కూర్చోబెట్టినప్పుడు చాలా చక్కగా స్పందించారు, మనం చేద్దామన్నారు. అందరికీ ఫోన్ చేసాం, కోఆర్డినేటర్లకి చేసాం, అందరూ కూడా చక్కగా వచ్చారు. మరి వారు సహకరించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మన జగ్గేపేట కళాశాలతో జాన్సన్ వ్యక్తి గారికి చాలా మంచి సంబంధం అనుబంధం ఉంది. ఆయన అప్పుడప్పుడు మరి నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను, అన్నగారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయరావు మెసేజ్ పెట్టావు యూట్యూబ్లో, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, చెప్పాలి నాన్న, మనమే చెప్పాలి, మనం ఉన్నప్పుడే చెప్పాలి, బాగా చెప్పాలి. ఈ మధ్యకాలంలో పెనగంచిపోయిన సభలకు వచ్చారండి ఆయన. సభలకు వచ్చినప్పుడు నేను వెళ్ళాను. వెళితే ఏంటి విజయరావు ఎక్కడ మీటింగ్ లేదని అన్నాడు ఆయన. అదేంటన్నా, మీరు జాయింట్ డైరెక్టర్లు కదా, మీరున్న చోటకు మేము రావాలి అంటే ఆయన అన్నారు, తిరగగలిగిన వారు
సేవా సమర్పణ కలిగిన వారు, దేవుని సేవలో కష్టపడేవారు, దేవుని మాటలు ఉన్నతంగా చెప్పేవాళ్ళు. సమాజానికి అవసరం, మనమందరం ఇక్కడ కూర్చోవడం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. ఎంత గొప్ప మనసండి. చాలా చిన్నవాళ్ళం మేము, వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళం. కానీ చిన్న సేవకుడన్నా ఆయనకి గౌరవం. నేనంటేనే కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన నిజంగానండి చాలా చక్కగా ప్రేమించి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని బలపరుస్తారు. ఆయన సభకు వచ్చారంటే ఎవరైనా చక్కగా పాట పాడితే బాగా పాడావు నాన్న, చిన్నపిల్లలు వాక్యం చెప్తే బాగా చెప్పావు నాన్న, మొదటి వర్తమానాన్ని చెప్పిన వాళ్ళు బాగా చెప్తే బాగా చెప్పాను, నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటారన్నయ్య. అలాంటి మంచి దైవజనులు. ఒకసారి నాకు ఫోన్ చేసి, నేను పాట రాస్తున్నాను విజయరావు, ఆ పాటలో ఇక్కడ ఎలాంటి పదాలు ఎలాంటి మాటలు ఉపయోగిస్తే బాగుంటుంది, ఏ వాక్యం దీనికి సమకూరిస్తే జోడిస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు నీ మెసేజ్ నాకు అందుబాటులోకి వచ్చింది. అలా ఆన్ చేయగానే నీ మెసేజ్లో నాకు ఒక చిన్న విషయం తెలిసింది, దాన్ని ఆ పాటలో పెట్టేశాను అన్నాడు. నాకు నచ్చింది ఆ మాటలు, పాటగా అందులో పెట్టేశాను. బాగుంది, చాలా చక్కగా మాట్లాడతారండి, అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్ చేస్తుంటారు. బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. ఎందుకంటే అంటే మేము బాగా చెప్తున్నామని కాదు, కానీ సేవకులను ప్రోత్సహించడం, అది సేవకులను ప్రోత్సహించడం, బలపరచడం, ఇంకా ముందుకు తీసుకెళ్ళడం. మేమేం చెప్తామండి వాళ్ళ ముందు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. నేర్చుకున్న వాడికంటే నేర్పించిన వాడే గొప్పవాడు. శిశువు గురువు కంటే ఎప్పుడు అధికుడు కాలేడు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి అన్నయ్య మరి మనకు దూరమయ్యారన్న చిన్న బాధ ఉంది, కానీ ఒక ప్రక్క తెలియని ఆనందం. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి దేవుడు చూసి, నాన్న చాలే, ఇంతవరకు కష్టపడ్డావు, నిద్రపోవడం లేదు, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో. తండ్రి గారు ఇప్పుడే చెప్పారు కదండి, మన పిల్లలు కష్టపడుతుంటే మన పిల్లలు ఏమంటావు, వచ్చి నాన్న రెస్ట్ తీసుకో, నిద్రపో, చాలా అలసిపోయావురా. అలానే దేవుడు మన జాయింట్ డైరెక్టర్ గారికి విశ్రాంతినిచ్చారు, నిద్రలోనికి తీసుకెళ్లారు. మంచిది, వారితో మనకున్న అనుబంధం చాలా గొప్పది. చాలాసార్లు మనం మీటింగ్స్కి పిలిచాం, చాలాసార్లు మన మధ్యకు వచ్చాడు, అన్నయ్య ఒకటే పాఠం కాదు, రోజుకో పాఠం చెప్పడం, అలాగే ఒకటే మనం ఆయనను ఆయన అనుకున్నది చేయాలని చెప్పడు. మీరు ఏమనుకున్నారో అది చేయండి అన్న, మీకు మూడు పాఠాలు కావాలి చెప్తాను, మధ్యాహ్నం కావాలి చెప్తాను. ఆయనతో కూర్చుంటేనండి ఎంతసేపు కూర్చున్నా వాక్యమే మాట్లాడతారు ఆయన. సంఘంలో ఈ పరిస్థితులు ఇవన్నీ వాటి గురించి పెద్దగా ఆయన చర్చించడం. ఏదైనా ఒకవేళ సమస్య వస్తే మీరు అందరూ కలిసి ఉండాలి నాన్న, బాగుండాలి, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా చక్కగా దేవుని సేవ చేయండి అంటారు. వాక్యం ద్వారానే మరలా సరి చేస్తూ ఉంటారు. చాలా మంచి జ్ఞానం అన్నయ్య గారికి దేవుడు ప్రసాదించాడు. మరి ఆ జ్ఞానం ఇచ్చినందుకు దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో ఇంతవరకు ఇంత చక్కని పాటలు ఎవరు కూడా రచించలేదు, పాడలేదు కూడా. అలాంటి సంగీతాన్ని కూడా క్రైస్తవ పాటలకు సమకూర్చలేదని కూడా నేను ధైర్యంగా చెప్పగలను. ఎంత అర్థవంతంగా భావపూరితమైన పాటలు ఆయన రాశారు, ఎన్నో పాటలు పాడారు. ఆయన రచించిన పాటల్లో ఎక్కువ పాటలు అన్నగారే పాడారు. చూసారా, ఆయన పాటలు ఇంకా ఎన్నో తరాల వారికి మరి కనువిప్పు కలుగ చేస్తాయి. ఎందుకంటే ప్రతి పాఠాన్ని ఒక 5 నిమిషాల్లో పాటగా ఆయన మరి దానిని సిద్ధపరిచి ఒక గంట ప్రసంగాన్ని 5 నిమిషాల్లోనే సమాజానికి అందించేటట్టుగా పాటలు రచించారు. అవి రాబోయే రోజుల్లో ఎందరికో కనువిప్పు కలుగజేసేవిగా, దేవుణ్ణి బలపరిచేవిగా ఉంటాయని మనం ఆశించాలి. మరి ఆ అన్నగారు నిత్య విశ్రాంతిలోనికి, పరదేశంలోనికి వెళ్ళారు. మరి ఆయన విడిచిన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఎంతోమంది పిల్లలు బాధలో ఉన్నారు, వారిని మనం ఓదార్చాలి. కనుక మరి ముందుగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు అన్నగారు తెలుసు. మరి సేవకుల్లో ఎవరైనా మాట్లాడదలిస్తే
వాళ్ళకి కొన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తున్నాం. తర్వాత కళాశాలలో ఉన్నటువంటి మరి పెద్దలు ఏటీసీసీ వారు ఉన్నారు, వారు కూడా కొద్ది కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నారు, వారికి అవకాశం కల్పిస్తాం. ఒక్కొక్కరుగా వచ్చి మీరు మీ మాటలను తెలియచేయండి. రుక్మిణి దేవచండ్రులకు నాతోటి సేవకులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మన సహోదరులు జాన్సన్ వక్షాణ గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన దేవుడు పిలుచుకున్నాడు, మరి పరదేశిక ఆయన చేరుకున్నాడని మనందరం విశ్వసిస్తున్నాం. ప్రవీణ గౌరవ వెళ్ళారు. మరి జాన్సన్ వక్షాణ గారు అని కానీ మనకు గుర్తొచ్చే ఒక్క ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన రచించిన పాటలు. ప్రవీణ గౌరవ వెళ్ళారు, మరి ఎన్నో కొత్త కొత్త పాటలు. నూతన సంవత్సరం వస్తుంది అంటే జాన్సన్ వక్షాణ అన్నగారు రచించే పాటలు ఎలా ఉంటాయో, అవి ఎంత అర్థవంతంగా ఉంటాయో మరి ఆ పాటలు విడుదలైన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎంత మంచి పాటలా, మరి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మరి అన్న ద్వారా మాకు వినిపించే పాటలు ఎంతో అద్భుతమైనవి. అదేవిధంగా ఇంతకుముందు సంవత్సరాలలో మన పాటలు వినేవారం కానీ పాటలు ప్రత్యేకంగా చూసేవాళ్ళు లేదు. ఇప్పుడు మనం వీడియో సాంగ్స్ ద్వారా చూస్తున్న పాటలు, మరి ఆ పాట చూడగానే మనకందరికీ ఎంతో మన హృదయాలు మారేటటువంటి ఆ మాటలు పాటలు పెరిగిన దీనివల్ల కీర్తన గ్రంథం 40:3 ఒక మాట మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 40:3 తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త పాటలు మరి దేవుడు జాన్సన్ ద్వారా వ్రాయించటం, దాంతోపాటుగా మనం వెంటనే కాకుండా ఏం చేస్తాం ఇప్పుడు తెల్లపై చూడండి. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మక ఉంచెదరు. చూడండి, దాన్ని చూస్తున్నాం మనం. మరి అన్నగారు పాడిన ఎన్నో పాటలు మనం అందరం వింటున్నాం, ఆ పాటలు మనం చూస్తున్నాం. మరి నీకు ఇష్టమైనది పాట ఎంతోమంది ఆయన రాసిన జాన్సన్ అని తెలియకుండా కూడా చాలామంది పాడి నేర్చుకొని పాడేవాళ్ళు ఉన్నారు. పురమీద ఉన్నారు. ఇప్పుడు అంత మంచి పాటలు మనం చూస్తున్నాం, వింటున్నాం, పాడుతున్నాం. ఆ పాటల్లో ఉన్న మాటలు మనం ఎంతో నేర్చుకొని వాటి ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చిన దేవజన్మకు ప్రత్యేకమైన వేదిక మీదటువంటి దేవదాసులందరికీ కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన పిల్లలే యేసుక్రీస్తులందరికీ ఈరోజు యాదరణ కోరికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. యాదరణ కోరికలో ఎంతోమంది యాదరణ లేక బాధపడుతున్నటువంటి వారి కొరకు దైవజన్ల ద్వారా ఈ మాటలు వినిపిస్తూ అందరినీ కూడా ధైర్యపరుస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తున్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంతా కూడా మనం జాన్సన్ అనే గురించి మాట్లాడటం జరుగుతుంది. జాన్సన్ అనే తెలియనివారు ఎవరు ఉన్నారు? నేను గొప్పతనం ఏంటంటే డాడీ గారు ప్రపంచంలో ఎవరు చెప్పిన సంగతిని డాడీ గారు చెబితే, ప్రపంచంలో ఎవరు రచించినటువంటి రచన చేయగలిగినటువంటి సమర్థుడు ఒకే ఒక్కడు జాన్సన్ వెక్టర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే బైబిల్లో ఆత్మఫలాలు ఉంటాయి. ఆత్మఫలాలు ప్రతి మనిషిలో లేకపోతే ఖచ్చితంగా పరలోకం రాదండి. అందులో ప్రేమ అనేది నిలబెత్తి నిదర్శనంగా బ్రతికిన వాడే జాన్సన్ గారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానం ఒక ముఖ్య అంశం. ఆ వాక్యం గురించి ఆలోచిస్తే మతిపాద్ది మహాజ్ఞానం అందులో నుంచి కనబడుతూ ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే ప్రేమ సంపాదించుకున్నవాడు ప్రేమకు ముఖ్య అంశం జాన్సన్ ఎప్పగారు అంటానండి. నిజంగానికి చిన్న పద్ధతి ఏమీ ఉండదు. దాన్ని కూడా పేదవడం చూడదు. ఎవరినైనా చక్కగా పెదలపై చిరునవ్వుతో కనబడుతూ స్పందించి మాట్లాడేవాడే జాన్సన్ వెక్టర్ గారు.
అన్నయ్య ప్రేమ చాలా బాగుంటుందని పలకరింపు కానీ జాన్సన్ గారి యొక్క రచన కానీ ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ ఆయన బ్రతికిన తీరు కానీ ఆయనలో ఉన్న ప్రేమ సాత్వికము దయాళత్వము మంచితనము విశ్వాసం విశ్రాంతి లేకుండా బ్రతికినవాడే మనకు జాన్సన్ గారు కనపడతారు. ఇందులో ఒక మాట ఉంటుందండి, అనే సమయక సద్వినియోగ కర్మ చేయి అని. బైబిల్లో కూడా ఉంది సమయమును సద్వినియోగం చేసుకోండి అని. జాన్సన్ గారి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుని సద్వినియోగాలు ఉన్నటువంటి ఆ పరదేశికి వెళ్ళి ఈరోజు విశ్రాంతి పొందుతున్నారు. ఆయన మనకు బాధ కలగవచ్చు కానీ ఆయనకు మేలు జరిగింది. భూమి మీద నాకు మారుడికి విశ్రాంతి లేదు, అలుపెరపోకుండా పని చేస్తున్నాడు, జాగారం చేస్తున్నాడు, లేస్తే పాటలు అంటున్నాడు, లేస్తే దానికి స్వరకల్పన అంటున్నాడు, మ్యూజిక్ అంటున్నాడు. ప్రపంచానికి ఏ రీతిలో వినిపించాలి ఆ పాటని, ఏ రీతిలో చూపించాలి ఆ పాటని, అనేకుల్ని దేవుని వైపు పాటల ద్వారా ఎలా మళ్లించాలి, నా మాటలను అనేకుడికి ఏ విధంగా చెప్పాలి అని నిరంతర తాపత్రయపడుతున్నటువంటి నిరంతర శ్రామికుడిగా మరి జాన్సన్ గారు ఉన్నారండి. మరి ఇలా కష్టపడుతున్నటువంటి ఏ బిడ్డలనైనా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వచ్చేనన్న విశ్రాంతికి విశ్రాంతి తీసుకుంది కానీ ఇక పరదేశంలో విశ్రాంతి గురించి మరి మీకు చెప్పనక్కర్లేదు. చాలా గొప్పగా ఉంటుంది. మీరు అన్నయ్య చెప్పినట్లుగా మోదవలసిరి ఎక్కువగా ఆయన క్లాసులకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన మాటలు చాలా బాగుంటాయి, లోతైన మర్మాలు చెబుతూ ఉంటాడు, త్వరగా మార్పు చెందే అవకాశాలు ఆయన మాటల ద్వారా కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అన్నయ్యలేని లోపు ఒకవేళ నిజంగా జాన్సన్ గారిని కనుక మనం ప్రేమిస్తే ఇంకొక మాట చెప్తాం. బైబిల్లో ఒక మాట ఉంది, పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారంగా మీరు నిన్ను పోలి నడుచుకోండి. నేనేమంటానంటే జాన్సన్ విక్టర్ గారు బైబిల్ని పోలి నడుచుకున్నాడు, నడుచుకోలేదు అనలేవరండి. ఆయన చనిపోయే నాటికి ఒక పరిపూర్ణంగా చనిపోయారండి. ఆత్మ ఫలాలన్నీ ఆయనలో కనబడుతూ ఉంటాయి. మీరు పరిశీలన చేయండి, మీరు ఆలోచించండి. ఆయన పాటలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ మీరు ఆలోచిస్తే ఆత్మ ఫలాలన్నీ కూడా ఆయనలో కనబడుతూ ఉంటాయి. నేనేమంటానంటే జాన్సన్ అన్నయ్య గారు బైబిల్ పోలి నడుచుకుంటున్న ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలి. ఆయన మాటలను కానీ ఆయన పాటలను కానీ సమాజానికి తీసుకొని వెళ్ళి అనేకుల్ని దేవుని వైపు మళ్ళించే పనిలో ఉండాలని కోరుకుంటూ, మరి అన్నయ్య చనిపోయిన నాటి నుంచి ఈ రోజు నుంచి కూడా దేవుని పనిలో ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ నేను మాటలు అనిపిస్తున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి దయోజనులకు ఈ ఆదరణ కోరికను ఏర్పాటు చేసి అన్నయ్య గారి మరి ఆదరణ కోరిక పేరుతో మనలందరినీ ఈ రకంగా దేవుని సన్నిధిని చేర్చి ఈ మాటలు వినిపించడానికి ఈ కోరికను ఏర్పాటు చేసినటువంటి దయోజనులకు, అలాగే నా తోటి సేవకులకు కూడి వచ్చిన మీకు అందరికీ మన ప్రభువుని రక్షకుడమైన యేసుక్రీస్తు ఘననామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి కూడికలో ఇక్కడ చేరున్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే చాలా గొప్పవారు, చాలా సన్నిహితులు, మనల్ని బాగా ఆదరించేవారు, మనల్ని బాగా ప్రేమించేవారు ఎవరైనా మన మధ్య నుంచి ఇక లేరు అనే వార్త విన్నప్పుడు ఖచ్చితంగా మనిషి నిశ్చేష్టుడైపోతాడు. ఏమి చేయాలో కూడా తెలియనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి నేను పాఠశాలలో ఉన్నప్పుడు మా స్నేహితుడు ఫోన్ చేసి ఇలా అన్నయ్య గారు పోయారని చెప్పినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. ఎన్నో ఫోన్ కాల్స్ చేసిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. అయితే అన్నయ్య గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తను రచించినటువంటి పాటలు కానీ తను చేసినటువంటి ప్రసంగాలు కానీ చాలా చక్కగా ఉంటాయి. ఎనండి, నిజంగా అన్నయ్య గారు రాసినటువంటి పాటలు మనకు దైవజనులు చెప్పినట్టుగానే ఒక్కొక్క పాట
పాఠం ఒక గంట పాఠం ఒక 5 నిమిషాలలో పాట రూపంలో సమకూర్చడం దానికి సంగీతాన్ని చేకూర్చడం అదొక అర్థవంతమైనటువంటి పాఠముగా ఆ అర్థాలలో ఒక మనిషి ఆ పాఠం విన్నప్పుడు ఒక మనిషి ఆ పాట ద్వారాగా దేవుని చింతకు చేర్చగలిగితే కలిగే ఆనందం చాలా గొప్పది ఎందుకంటే ఆ మాధుర్యాన్ని నేను అనుభవించాను ఎందుకంటే ఒకప్పుడు నేను ఆర్సిఎన్ బ్యాగ్రమ్ అన్నగారు రచించినటువంటి పాటల్లో నాకు బాగా నచ్చిన పాట నీకొక దేవుడు నీకొక దేవుడట నాకొక దేవుడట అండి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తల్లి ఒకరు ఉంటారు తండ్రి ఒకరు ఉంటారు కానీ ఈరోజు భూమి మీదకి వచ్చిన మనుషులకు ఎంతమంది తండ్రులు ఉన్నారనే విషయం కూడా తెలియలేని దుస్థితిలో ఉన్న ఈ అజ్ఞాన అంధకార ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల మనసులను మార్చడానికి అన్నగారు రచించిన పాట నిజంగా నా మనసును చాలా కదిలించేసింది పాట ఆ పాట ద్వారా ఈరోజు నేను మరి దేవుని సన్నిధికి చేరడం ఇంత విలువైన జ్ఞానానికి నన్ను వారసులుగా చేసినటువంటి అమ్మగారు ఈరోజు మన మధ్య లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అదే సమయంలో మనం ఆనందపడవలసినటువంటి విషయం ఎందుకంటే నాలాంటి ఎంతో మంది ఇలా ఈ పాటలు విని ప్రసంగాలు విని దేవుని చెంతకు చేరుతున్నారంటే నిజంగా అది గొప్ప భాగ్యం అంటే బైబిల్లో మాట మనకి ఒక మాట బాగా పరిచయం 99 మంది నీతిమంతుల విషయమే కలుగు ఆనందం కంటే ఒక పాపి విషయమై మారు మనసు కలిగితే ఆ సంతోషం పరలోకంలో రెప్పింపవుతుంది మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఇదిగో మారు మనసు కావలసినటువంటి ఒక పాపి విషయంలో కలిగే ఆనందం పరలోకంలో చాలా గొప్పది ఇదిగో అలాంటి గొప్ప ధన్యతకి మనలందరం నడిపించినటువంటి అన్నగారు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమే అయినా ఇది మనందరం నేర్చుకోదగినటువంటి విషయం ఎందుకంటే మనం ఎంత గొప్ప వారమైన ఏదో ఒక రోజు ఆయన నిర్ణయించిన సమయానికి వెళ్ళిపోవలసిన వారము వాక్యం సెలవిస్తుంది నరులారా తిరిగి రండి తరతరములకు నేనే మీకు నివాస స్థలం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనమంతా మన మరణ దినాన్ని మన మరణ ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీదకి వచ్చిన వారమని తెలుసుకోవాలి వచ్చిన మనకి ఈ భూమి మీద పని ఉంది అని గుర్తించాలి ఏంటి ఆ పని అని అంటే ఇదిగో ఈ తరంలోనైనా మనం ఇన్ని విలువైన మాటలు తెలుసుకున్నాం కదా ఈ విలువైన మాటల కోసం ఈ ఒక్కసారి మాత్రమే ఇది మనకు అప్పగించబడుతున్న బోధ ఒక మాట చూపించి ముగిస్తాను యూదా పత్రిక 3వ వచనం నుంచి చూడండి యూదా పత్రిక 3వ వచనం ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవారమై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అండి నిజంగా ఈ భూమి మీద మనం ఈ భూమిని వదిలిపెడితే ఇంక మనకి మరొక ఆప్షన్ లేదు కాబట్టి బ్రతికున్నప్పుడు నేడు అనే సమయం ఉండగానే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని గుర్తించి ఈ బోధ నిమిత్తం ఈ మాటను ప్రకటించడం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతో మంది తమ ప్రాణాలను వదిలివేశారు ఈ వాక్యం కోసం మనము కూడా వారిని అందరినీ మాదిరిగా తీసుకొని మరి వారి బాటలో నడుస్తూ దేవుణ్ణి ఈ భూమి మీద మహిమపరచాలని ఆశపడుతూ ఇంత విలువైనటువంటి జ్ఞానానికి మిమ్మల్ని వారసులుగా చేసినటువంటి అన్నగారికి అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ఈ కూడికి తరపున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుని పిల్లలారా మరి ఇక్కడికి చేరువచ్చిన దేవ సేవకులందరికీ మరి ఒక ఆదరణ కోరికకు కూడవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి హైదరాబాద్లో మరి సంతోషానితోటి అక్కడ మాట్లాడినటువంటి ఒక మరి ఒక దేవసేవకులు మాట్లాడారు మా వంశంలో ఎవరు 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదు అందరూ గుండెపోటుతోనే మరణించారు నేను కూడా ఎప్పుడు మరణిస్తానో తెలియదని చెప్పాడంట కాబట్టి 53 సంవత్సరాలు బ్రతికాను కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు దేవుడు నాకు ఆయుష్కాలం ఎక్కువ ఇచ్చాడు ఆ 3 సంవత్సరాలు కూడా అన్నయ్య గారు అంటే మాట్లాడిన ప్రతి విషయము మరణము పరదేశం గురించి మాట్లాడంట కానీ మరి అన్నయ్య గారికి మరణిస్తానని విషయం తెలుసు
మా వంశంలో 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదంటే తనకు కూడా అదే వారసత్వం పరంగా వస్తున్న వ్యాధి అని తెలిసి కూడా మరి ఎప్పుడు నాకు మరి నా ఒంట్లో బాధ ఉంటుందో ఎప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉంటుందని మరి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి వైజాగ్లో ఎప్పుడు మరి దగ్గర పక్కన వెళ్ళి హార్ట్ డాక్టర్లు ఉంటారు స్పెషలిస్ట్ వైజాగ్ అంటే పెద్ద సిటీ కదా అక్కడికి వెళ్ళి దాన్ని పరీక్షించుకోనకుండా బ్రతికినంత కాలం నేను ఎంతకాలం అయితే బ్రతుకుతాను అని చెప్పేసి రాత్రి భోజనాలు ఎంతోమంది చెప్పారు నిద్ర లేని రాత్రులు గడిపాడు దేవుని కొరకు అంటే దేవుని కొరకు బ్రతికాడంట ఇచ్చిన కాలాన్ని దేవుని కొరకు పూర్తిగా వినియోగించిన వ్యక్తిగా మనం మన అన్నగారి గురించి అని చెప్పుకోవచ్చు ఈ నిరభ్యంతరం లేకుండా మన గురించి ఆలోచించుకుంటే ఏదో మన పనుల కోసం ఎక్కువ కేటాయించి దేవుని పని కోసం కొద్దిగా కేటాయిస్తాము అలా కాకుండా మన అన్నయ్య దేవుని పని కోసం ఎక్కువ కేటాయించాడు తన గురించి ఎప్పుడు పట్టించుకోలేదంట మరి తన కూతురికి తలసేమియా వ్యాధి ఉంది నెలకు నెలకు రక్తం ఎక్కించడానికి ఎన్ని బాధలు పడుతున్నా కూడా తన అంటే వారి కుటుంబం కొరకు తక్కువ పట్టించుకొని సభల కొరకు పాటల కొరకు ఎక్కువ మరి అన్నయ్య కష్టపడ్డట్టు మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము సేవకులు చెప్తా ఉన్నారు మరి కనుక ప్రేమ దేవుని కాదా మరి ఆదరణ కొడుకుగా వచ్చిన మనమందరం మరి అన్నయ్య గురించి ఏం నేర్చుకోవాలంటే మరణం అనేది మన జీవిత భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరికి వస్తుంది కనుక ఆ మరణం కొరకు ఎదురు చూడకుండా ఇచ్చిన కాలాన్ని దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని దేవుని కొరకు కష్టపడి దేవుని పనులు ఎక్కువగా జరిగిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం మన అన్నయ్య పరదేశంలో ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటున్నాము ధైర్యంతో ఉన్నాము ఒక పక్క బాధతో ఉన్న ఇంకొక పక్క కలిగే ఆనందం ఏంటంటే అన్నయ్య దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పేసి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతాడు తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మీరు భూమి మీద ఉన్న మనమందరం అన్నయ్య గురించి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అన్నయ్య ద్వారా మరణం అనేది మనకు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి రావాల్సింది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మరణం అనేది ఆ మరణం కొరకు ఎదురు చూడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్లకున్నా ఎన్ని పరీక్షలు చేయించుకున్నా ఆపరేషన్లు చేయించుకున్నా మరణం అనేది వస్తుంది కనుక వచ్చే రాబోయే మరణాన్ని గురించి ఆలోచన చేయకుండా మరణం తర్వాత వచ్చేటువంటి పరదేశి తర్వాత పరలోకం గురించి ఎక్కువ ఆలోచించి దేవుడిచ్చినటువంటి కాలాన్ని దేవుని కొరకు కష్టపడితే మనకి అందరికీ పరలోకానికి టికెట్ దొరుకుతుంది అలా కాదని మరి మన పనుల్లో ఎక్కువ నిమగ్నమై ఉన్నామనుకోండి ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడలేరు కనుక ఈ సమయంలో మనం నేర్చుకొని అన్నయ్య గారి ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ సమయం దేవుని కొరకు కేటాయించి ఎక్కువ దేవుని పనులు చేస్తే మనకు వచ్చే మంచి ప్రతిఫలమే పరలోకం మరి కనుక ప్రేమైన దేవుని పిల్లలారా మీ అందరూ ఇలాగే అంటే మనమందరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు మరి నా వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను ఉన్నప్పుడు అందరూ మరణం అని చనిపోవటం అని మనకు తెలుసు కానీ మనం వింటున్న ప్రతిసారి ఆ మరణం అనేది మర్చిపోయే పాటలో అన్నీ రాశారు ఇలా భూమి మీద మనం ఎందుకున్నామంటే దేవుని పని చేయడానికి ఉన్న గాడ్ వర్క్ మనకు ఉంది అని చెబుతూ ఉండేవారు అలా భూమి మీద బ్రతుకుతున్న మనం ఎవరంటే మనం భూమి మీద బ్రతుకుతున్న వారిని యుద్ధంలో వేరుల్లా మనం బ్రతుకుతున్నామని ఎన్నో పాటల్లో అన్నయ్య తెలియచేశారు అలానే ఎంతో అనుభవజ్ఞ కలిగినటువంటి సేవకులు సంఘాల్లో పెద్దలు వాక్యం ప్రకటించేవారు పాటలు పాడేవారు అందరూ ఉంటారండి అయినప్పటికీ వాక్యం దైవ సేవకులు ప్రకటించేటప్పుడు ఉగద్య గ్రంథము లేదా మేకా గ్రంథం అనగానే పైకి చూస్తూ ఉంటారు ఆ అధ్యాయాలు ఎక్కడుందో ఇప్పటికీ చాలామందికి తెలియదు అయినప్పటికీ అవన్నీ తెలుసుకోవాలన్నా లేదా ఒక అధ్యాయం దాటేసి ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా చాలా సులువుగా మనం ఫార్వర్డ్ రివర్స్కి వచ్చేయచ్చండి అలాంటి జ్ఞానాన్ని అనేది నేర్పించారు ఏంటది ఓ సాంగ్ ఆది కాండము నిర్గుణకాండము సంఘీయకాండము లేవ్యకాండము అనే సాంగ్ అనుకుంది ఆ సాంగ్ వస్తే చాలు ఆది కాండం ఎక్కడుందో ప్రకటన గ్రంథం ఎక్కడుందో 66 పుస్తకాలని ఎక్కడున్నా సరే మనం మళ్ళీ అక్కడికి తీసుకొని రావచ్చు అలాంటి పాటలన్నీ రాశారు ఈ పాటలు పాడారు రాశారు మూచికలు కూడా అన్వయ చేశారని మనం చెప్పుకుంటున్నాం వినేటప్పుడు చాలా ఆనందపడుతున్నాం కానీ ఆ కష్టం ఎలా ఉంటుందంటే
యూనివర్సిటీ ఉన్నప్పుడు మన కాలేజ్ ప్రిన్సిపల్ గారు బాబురావు గారు మేము సంతోష్ అన్న గారి బస్సు వెళ్తూ అన్స్పిరేటివ్గా తెలియక మరి విక్రమ గారి రూమ్లోకి వెళ్ళిపోవండి. అక్కడ యాంగిల్ కీబోర్డ్ అన్నమాట, యాంగిల్ కీబోర్డ్ అంటే ఎల్ షేప్లో ఉంది, అది చిన్నది కాదు. ఇక్కడ నుంచి ఆ రూమ్ వరకు ఒక 8 అడుగుల దూరం వరకు ఆ కీబోర్డ్ ఉంది. అంటే వారు సాంగ్ పాడేటప్పుడు కీబోర్డ్ని ప్లే చేయాలంటే 8 అడుగుల దూరం ఆ టైమింగ్లో అటు నడుస్తూ ఇటు పరుగులు తీసి ఆ కీబోర్డ్ వాయించేవారు. మరి అలాంటి కష్టం అన్నయ్య గారు అనుభవించారు. ఇలా భూమి మీద బ్రతికినప్పుడు ఈ భూమి మీద అన్నయ్య గారు మరణించారని మనం అనుకుంటున్నాం. ఒక ఉద్యోగి ఒక ప్రాంతం నుండి మన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడనుకోండి, కొద్ది కాలం ఇక్కడ ఉంటాడు, నివాసం చేస్తాడు, మళ్ళీ ఆయన ఉద్యోగాన్ని విరమించుకున్న తర్వాత అనగా రిటైర్మెంట్ అయిపోయిన ఎక్కడికి వెళ్తాడండి, వాళ్ళు స్వగ్రామానికి వెళ్ళిపోతారు. అలానే అన్నయ్య గారు కూడా వెళ్ళారని విశ్వసిస్తున్నాం. అలాంటి విశ్వాసం మనం అందరుకున్నారు. ఈరోజు ఆధారణ కూడిక అని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి పరమేశ్వరికి వెళ్ళిన జాన్స్ విక్టామీ గారు ఇక్కడ ఉన్నదంటే మనమండి. ఇందుకు ఆధారణ ఎవరికి? కానీ భూమి నుంచి వెళ్ళిపోయినటువంటి అన్నయ్య గారికి కదా ఆధారణ. ఎవరికి? సంఘంగా ఒక కుటుంబంగా దేవుని పిల్లగా ఉన్నటువంటి మనకు ఆధారణ. ఏంటి ఆధారణ అంటే అన్నయ్య గారు వేసిన పాటలు, ఆయన విచారణ మెసేజ్లు. అలాగే మరి ఆధారణ, అలాంటి ఆధారణ మనకు ఉన్నారంటే దాన్ని ప్రూవ్ చేశారు ఈరోజు ఎవరు? విడిచిండి బిల్లి డాక్టర్ గారు, విజయరావు గారు, అలాగే ప్రిన్సిపల్ గారు సుధీర్ కుమార్ గారు, ఇప్పుడు దాయ సేవకులు. ఎలా ప్రూవ్ చేశారంటే ఎవరైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫోటో ఎవరు పడతారు? చనిపోయిన వారిది. వారి పక్కన వేరే ఫోటో పెడితే ఏమంటారు బతికున్న వారిది? అది ఆయన ఫోటో పెట్టాలని తీసేయండి. చనిపోయిన వాళ్ళ మధ్యలో వీళ్ళ ఫోటో ఉండకూడదు అంటారు. కానీ మీరు వచ్చేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు మీద ఇక్కడ ఇంద్రావళ్ళు స్టాచ్ దగ్గర ఫొటోస్ ఫ్లెక్సీలు కనపడ్డండి. ఎవరెవరైనా ఫోటోలు? పెద్ద ఫోటో మన సహోదరుడు జాన్స్ విక్టామీ గారి, ఆ తర్వాత మెడిషనల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్. కానీ మరి అంత ధైర్యంగా ఎందుకు ఈ ఫోటోలు పెట్టారంటే మరణం అంటే ఏంటో అని మెసేజ్ ద్వారా పాఠం ద్వారా తెలుసుకున్నాం. కనుక అండ్ రిటైర్మెంట్ మరి ప్రభుత్వం వారు 50 సంవత్సరాలు రిటైర్మెంట్ అండి. కానీ దేవుని పనిలో దేవుడు గాడ్ వర్క్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ ఎప్పుడు అంటే దేవుడు ఇచ్చినప్పుడే రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ చేసుకొని అన్నయ్య గారి ఉద్యోగాన్ని పూర్తి చేసుకొని ఆయన స్వదేశానికి వెళ్ళిపోవారు. మనం కూడా అలానే మన స్వదేశానికి వెళ్ళడానికి మరి వాక్యం ద్వారా దేవుడు చెప్పినట్లుగా భూమి మీద మన పనిని ముగించుకోవాలి. లేదంటే రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్లు అని ఫ్రీ అఫ్ అని కొంత బోనస్ ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. ఆ బోనస్ దేవుడు చేయండి పరదేశి పరలోకం. మనం రిటైర్డ్ అయినప్పుడు అవన్నీ పొందుకోవాలి. సస్పెండ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి, పాతాళానికి. ఎలాంటి ఆధారణ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్పినట్లుగా అనేలా మనం జీవించాలని మేము తెలియజేసి మాట్లాడుతున్నాం. అందరికీ ప్రభునందు నాకు అత్యంత ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనము అండి. అన్నయ్య గురించి అందరూ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళ గురించి నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే డాడీ ప్రతి పాఠాన్ని ఒక పాఠ రూపంగా మార్చడం. ఆయన మన లోకంలో చూస్తున్నట్లయితే ఎంతోమంది రచయితలు, గేయ రచయితలు, పాటలు రాసిన వాళ్ళు, సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఊహించిన దాన్ని రాశారే తప్ప ఈయన లాగా ఎవరు రాయలేకపోయారండి. ఈయన ప్రతి పాఠాన్ని ఒక మాటగా, పాటగా, అది ఆయన నేను ఆశ్చర్యపోయేలోని గొప్పతనం. నిత్యం పాటలు, ప్రసంగాలు, ఎవరు కలిసినా ప్రేమగా పలకరించటం ఆయనలో ఉన్న గొప్పతనం. ఒకసారి నేను మన కూడా జగ్గపేట మీటింగ్లోనే రాత్రి 11:30 అయిపోయింది, అందరూ దిగుతున్నారండి. మా మనవడు వచ్చి అనయ ఫోటో అన్నాడండి, చిన్నపిల్లవాడు వెంటనే నిలబడిపోయాడు, దిగాడండి. స్టేజ్ దిగుతూ ఉన్నవాడు వెంటనే నిలబడిపోయాడండి ఫోటో కోసం. చిన్నపిల్లవాడండి, మీరు వెళ్ళిపోరు అవతలకి తగ్గిపోతున్న అనలేదండి. ఆయన అంత ప్రేమగా మాట్లాడేవాడండి, అంత ప్రేమ చూపించేవాడు. ఇకపోతే ఆయన ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే సైమన్ తమ్ముడు పాట పాడుతూ చనిపోయాడండి. ఆయన ఆదరణ సభ ఆయనను ఆదరించడం కోసం ఒక మాట మాట్లాడాడండి. ఆరోగ్యంగా ఉండి తను రాసిన పాటను తను పాడుతూ మరణించటం ఏంటి ఆశ్చర్యం అంటూ నా కూతురు శాలిని పుట్టిన దగ్గర నుంచి ఆమెకు రక్తం ఎక్కిస్తూ ఎన్నో ఇబ్బందులు పెడుతున్న ఆవిడేంటో
జీవించండి. మృతులు ఏంటి ఆరోగ్యంగా మారు చనిపోవటం ఆయన ఆశ్చర్యపోయిన విషయం అండి. చాలా ఆశ్చర్య ఆయన గురించి చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. దీని మీద ఉన్న కాలంలో ఒక పాట రాశాడు నేను, మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినం రాసింది దేవుడని ఎదురు చూడమన్నాడు అండి. ఆయన ఎదురు చూశాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన విడిచెట్టిన కుటుంబానికి ఆదరణ కలగాలని దేవుని వేడుకుంటున్నాం. అందుకే క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరు మనందరినీ మరి సత్యములకి నడిపిస్తున్నటువంటి దైవజన్ విజయరావు గారికి వందనాలు తెలియపరుస్తూ మరి వేదికను అలంకరించినటువంటి మాతోటి దైవజనులందరికీ కూడా వందనాలు. సోదరి సహోదరు మనల్ని మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ మరి అద్భుతమైనటువంటి మరి పాటల ద్వారా ఈనాటి క్రీస్తవ్యానికి సహాయపడుతున్నటువంటి పాటలు మరి మన దైవజనులు మన మధ్యలో లేరు. ఆయన యొక్క ఆదరణ సభకు వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ పాటలు రాయటం అనేది అంటే కష్టపడితే ఒక వారం రెండు వారాలు చేయొచ్చు, కానీ దానికి స్వరకల్పన చేయటం అనేది చాలా కష్టం, సంగీతాన్ని సమకూర్చడం కష్టం, మరి దానికి వీడియోని కూడా మరి జత చేసి చూపించటం అనేది కష్టం. దేవుడు అంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ. అందుకనే చెప్తున్నారు అపస్తులు పేలువారు అంటున్నారు, నన్ను సరసాల బంధించినా పర్వాలేదు, అవసరమైతే సాగటానికి నేను సిద్ధపాట కలిగి ఉన్నానని చెప్తున్నారు. ఆయన కూడా అంటే మరి మన జాన్సన్ మిత్ర గారు కూడా పాటల పాడటానికి మరి ఆయన సిద్ధపాట కలిగి ఉంది, అనేకమైనటువంటి సంరక్షణప్పటికీ గుండె పేరుతో మరణించాడని చెప్పుకోవడానికి వాళ్ళంతా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ మరి తెచ్చినందుకు రాసినటువంటి మొదటి పత్రికలో మరి అలాంటి వారిని మనం సన్మానించుకోవటమే కానీ బలపరచుకోవటమే కానీ హెచ్చించుకోవటమే కానీ మీకు తగులు అని మరి తెసలేని సంఘానికి అప్పిస్తున్నటువంటి పౌరులు వారు చెప్తున్నారు. 5వ అధ్యాయము మరి 12-13 మాటలు చూస్తే అందులో ఉన్నటువంటి మాటలు, మరియు సహోదరులారా మీలో ప్రయాసపరచు ప్రభువునందు నీకు పైవారైన మీరు బుద్ధి చెప్పుతున్నారని చెప్తున్నారు. అంటే మనకు ఉన్నటువంటి పైవారు అనగా మరి జాన్సన్ మిత్ర గారు మన పాఠాల ద్వారా ఆయన పాఠాల ద్వారా మనకు బుద్ధి చెప్పాడు, మరి ప్రసంగాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ రోజున ఆయనలాగా కష్టపడాలి. అందుకే చెప్తున్నారు మరి వారిని పనులు బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలేని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు హెచ్చించుకోవాలి. దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతున్నారో ఒకరినొకరు హెచ్చించుకోవాలని చెప్తూ, మరియు మనం ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. మరి అన్నీ చనిపోయాడని అభ్యర్థపడవలసిన సవతలత లేదు. ఎందుకంటే నాకైతే చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఆయన పరలోకానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అయ్యి మరి వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు, ఆయన వెయిటింగ్ హాల్లో ఆయన ఉన్నాడని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన ఎంత మంచి మనసు, మనందరూ ఆలోచించి ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ప్రేమ కలిగి ఉండాలని మీకు మనోచిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. మన దేవుని వారులారా, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, డిప్యూటీ డైరెక్టర్లు మరియు ప్రిన్సిపల్స్కి మరియు కోఆర్డినేటర్లందరికీ మరి పెద్దలకి మరి ఈ యొక్క ఆదరణ సభకు విచ్చేసినటువంటి మరి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ దేవుని నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తుంటున్నా. మరి జాన్సన్ అన్నయ్య మరి గత 29వ తారీఖు నాడు మధ్యాహ్నం రోజున మరి ప్రభువునందు నిద్రించారు. మరి ఆయన ద్వారా అనేకులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో విభ్రాంతి చెందారు. ఎందుకంటే ఆయన ఈ యొక్క బీఏ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఎన్నో తెలియనటువంటి విషయాలు దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి, మరియు పరిశుద్ధాత్ముల గురించి, మరి సంఘం అంటే ఏంటి, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ వచ్చినారు. మరి మాది తెలంగాణ అండి, నాది తాళమలకాపురం గ్రామం హుజూర్నగర్ దగ్గరలో. మరి విజయరావు అన్నయ్య గారు మా దగ్గరికి వచ్చి హుజూర్నగర్లో అప్పుడప్పుడు ఈ యొక్క డిఏయు ద్వారా మీటింగులు పెడుతూ ఉంటే నేను ప్రేరేపితున్నాయి. నేను అంతకుముందు గతంలో ఇబ్రహంలో ఉండేవాడిని, ఎందుకంటే దేవుని ద్వారా మరి అసలు సత్యాన్ని తెలుసుకుందామని మరి ఇచ్చేసినప్పుడు మాకు సత్యం అంటే ఏంటో మరి బోధింపబడుతూ వచ్చింది. ఎందుకంటే జయశాల గారి ద్వారా మరి ఈ యొక్క విజయరావు అన్నయ్య గారు మమ్మల్ని పరిచయం మరి ఈ యొక్క జయశాలి డిఏయుకి పరిచయం చేస్తూ మరి
వారి ద్వారా మేము నేర్చుకున్నాం అనేటువంటి స్థితి మాకు కలుగుతుంది. ఎందుకంటే మాకు అంతమంది తెలియదు, ఎందుకంటే బైబిల్ మాత్రం చదివేవాళ్ళం, మరి వేరే వేరే సంఘాల్లో వేరే రకంగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. కానీ మరి సత్యమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క బీఓఏ ద్వారానే మేము తెలుసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మరి జాన్సన్ అన్నయ్య గారి మెసేజ్లు కానీ పాటలు కానీ అనేకం ఉన్నాయి. ఎందుకంటే నేను ముఖ్యంగా ప్రేరేపితమైంది దేని ద్వారా అంటే మరి ఏది సొంత ఊరు ఎవరి సొంత వారు అనేటువంటి మెసేజ్ ద్వారా నేను ముఖ్యంగా ప్రేరేపితమైనాను. ఆయన చేసినటువంటి క్రియలు ఆయన వెంట వెళ్తాయి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బీఓయూలో చేసినటువంటి అనేక క్రియలు అనేక కార్యాలు ఉన్నాయి, మరి ఆయన వెంట వెళ్తాయని మనం నమ్ముచు. మరి ఆయన ద్వారా ఆయన ఆత్మకు మరి శాంతి కలగాలని, మరి ఆయన పరదేశిలో ఉన్నారని మనం నమ్ముచు. మరి మన యొక్క దేవుని పిల్లలైనటువంటి వారందరికీ మరి ఆయన ద్వారా విని విశ్వసించిన వారందరికీ కూడా మరి ఆదరణ కలగాలని మరి దేవుని నామంలో మరి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి జగ్గిపేట కళాశాల నుంచి ఆయా ప్రాంత రిసెషన్ల నుంచి చేరువచ్చిన మీ అందరికీ, మరి నాతో పాటు చిత్తపని గారు ఉన్న వారందరికీ, రెడిషనల్ డిప్యూటీ అట్టగారైనా మరి ఇంజరాయన్ గారికి ప్రత్యేకంగా మాకు తెలుస్తున్నా ఉంది. అమ్మా ఏ చెప్పినా వాక్యం చెప్తుండేవాడు, వేరే మాటలు కానీ వేరే విషయం మనం ఎత్తినా సరే నేను వాక్యంలోకి తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి మనం అలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి నాయన అని పదం అంటారు తప్ప అరేని మాకు పదం ఏం లేదు. ఎందుకంటే నేను అన్నయ్యతో బాగా ఆకర్షణ ఉంది. బాగా పని పని మీటింగ్లో పనిచేస్తుంటే నేను అన్నయ్యని ఆఖరిగా తన పనంత అయిపోయిన తర్వాత కలుసుకొని వెళ్ళినప్పుడు పడుకోనన్నా లేచి ఆ కూర్చున్నానా అని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఆ అన్నయ్య ఎట్లయ్యానా సంగతి మరి జీవన్ బాగా గారు ఉన్నప్పుడు ఆయన ఫోన్ వచ్చినప్పుడు ఆయన మాతో మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఆయన ఫోన్లో షార్జింగ్ పెట్టి బయట మా దగ్గర కూర్చున్నారు. అప్పటికి పోయింది 10 నిమిషకాలము. మళ్ళా గుండం దగ్గరికి మళ్ళా వచ్చారు మాట్లాడిన తర్వాత. చూసిన తర్వాత నిమిషకాల పొందం ఏమేమి చెప్తే ఇలా జరిగిందంటే అందరూ అప్పటిదాకా నవ్వుకుంటూ ఆనందం గడిపిన మేము ఏమండి ఉన్న 10 మంది ఉన్నాం సైలెంట్గా వెళ్ళిపోయాం. అసలు ఏం జరిగింది నిజంగా మేము అనుకున్న డాడీ మీద ఉంది మా మనసు, డాడీకి ఇలా ఉందా అని చెప్పి అనుకున్నాం. తేడా ఆలోచిస్తే జీవనాభ గారు కూడా నోటి ఉంటే ఈ మాట చెప్పట్లేదు. ఆయన చెప్పినా పోతున్నారు అప్రాకమైనా ముఖం ఏమైపోయిందంటే మాడిపోయినట్లేదంటే అయిపోయింది. లేకపోతే ఇట్లా జరిగిపోయి నేను వెళ్ళిపోతున్నా బయలుదేరుతున్న అనుకున్నారు. అసలు విషయం చెప్పట్లేదు ఏముందన్నా అంటే అప్పటికి చెప్పిన తర్వాత వెంటనే అన్నయ్య మేము పంపించి వెంట మేము వెళ్ళినామండి. ఒక పావుగంట ఒక 10 నిమిషాలు తేడాతో దగ్గరికి వెళ్ళినాం. ఇక అంత కార్యక్రమం అయిపోయింది, ఇక రావడం జరిగింది. కానీ ఎందుకంటే అన్నయ్య గురించి మాట్లాడాలి చాలా ఉంటుంది. ఎందుకంటే అంత ఆయన పాకి చూశాడు, ఆయన పట్టుకొని చూశాను. ఆయన కూర్చున్నారంటేనే పాట, మాట్లాడితే పాట, మాట్లాడితే వాక్యం, మ్యూజిక్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కాలాన్ని కష్ట పుడుకుండా మీరంటే ఎప్పుడు పుడుకుండా దగ్గర ఎప్పుడు పుడుకున్నాను ఎప్పుడు నిద్రేనా ఎప్పుడు నిద్రగా ఎప్పుడు పుడుకుంటాం. క్రైస్తవుడికి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే జాసన్ అనేలాగా నిద్ర ఆయన వచ్చిన ఆత్మ పొందిస్తాడండి. మొహం కడుక్కుంటాడు బయటకు వచ్చి నా నీళ్ళు చెప్పాట అంటాడు. సన్నీళ్ళు తమ్ముడు బాగా బాగా చల్లగా నీళ్ళు చూడు కానీ అని తెప్పించుకొని కడుక్కొని మరణ కూర్చుంటానండి. ఎందుకంటే తన ఇంటి పిల్లలు ఉండాలండి. పాటలు ఖాళీ ఉంటేనే రాసేవాళ్ళు, అక్కడక్కడ రాసేవాళ్ళు, అక్కడక్కడ ట్యూన్తో తయారు చేసేవాళ్ళు. ఆ పాట పాడుతూ ఉండేది కూర్చొని ఉంటారుగా అండి. అన్న కొంచెం పడుకోండి అన్న మేము అన్నా సరే నేను ఇప్పుడుదా పని చేయించినా నేనేం చేశాను. ప్రసంగం చెప్పింది ఒక ప్రసంగం అర్థమత్తు కలిపాను, మిగతా ప్రమిది మిగతా పని నేనేం చేయాలి అని వాళ్ళని అన్నయ్య టయానండి. ఎట్టి పరిస్థితుల్లో వృత్తా చేసిన వాళ్ళు కాదు, మనకు నేర్పిన పాట ఏంటంటే అన్నయ్య ద్వారాగా కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఏమండి అది ఏ పని నీ చేతికి వచ్చిన పనులను ఏదైనా నువ్వు అశ్రద్ధ చేయక అనంటాడు దేవుడు. శ్రద్ధగా చేయగలను, శ్రద్ధ కలిగి చేయాలంట. ఏమంటే దైవజన్ ఆర్డర్ ఇచ్చారంటే దేవుడు నాకు చెప్పారన్నట్టు చేయలేదు పని చేసినాం మనం. ఇది అన్నేళ్ళు పని చేస్తుంటే నాకు వెళ్తాం పనికి, కానీ ఆ పని పూర్తి చేయం. అది దేవుడు చూస్తున్నాడని భయపడి పని చేయాలండి. అన్నయ్య కూడా అలాగేనండి, అవి దేవుడు చూస్తున్నాడు రా నువ్వేం మాట్లాడుకున్నావు జాగ్రత్త అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. అలా చెప్పకపోయినా భయం కలుగుతుంటుంది అన్నయ్యతో మాట్లాడినప్పుడు. అంత పెద్దలతో మనం ఏం మాట్లాడుతున్నప్పుడు బిక్కర తీసుకొని సంకలం తీసుకొని మెలిసి వేసి మాట్లాడే అంత ఇదిగా ఉంటాను అని. ఎందుకంటే అన్నయ్యతో నేను కలిసిన తిరిగిన కొద్ది రోజులు 2015లో మీటింగ్ పెట్టానండి. మరి చాలా చక్కగా అన్నయ్య ఆ మీటింగ్ని మరి చేశారు.
మరి అందరితో మాట్లాడేటట్టు నేను ఈ ప్రాంతంలో ఫస్ట్ సారి తీసుకొచ్చిన ప్రతిసారి గురువు గారు జ్ఞాపకం చేసుకుంటారు అన్నది ఎప్పుడు మేము మర్చిపోవాలంటే నేను మర్చిపోతున్నప్పుడు అది ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుంది అంటారు మనం కూడా అన్నయ్య మనకిచ్చిన ఆదరణ కొడుక అని పెట్టుకుని మన వాళ్ళ ఆదరించుకోవడం కొరకు ఒకళ్ళని హెచ్చరించుకోవడం కోసం పెట్టిన కోరుకుంటే అన్నయ్యలాగా పనిచేయాలి ఎక్కడ కోటలో నిలిపోవాలి ఎక్కడ ప్రసంగంలో నిలిపోవాలి ఎక్కడ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు దేవుడి మాటలు కాదా ఆయన చెప్పే మాటలు ఏమి ఉండాలి క్రీస్తు మాటలు ఉండాలి ఆ మాటలే ఉండాలి వాళ్ళు పెట్టని మాట వీళ్ళు పెట్టని మాట కాదు మన కోట మనది జరగని ఏమి అనుకోండి 2000 ఏమంటే మన దాకా మీటింగ్ లేదు కదా మీటింగ్లే ఈ మధ్యన కదా ఏమండి ఆ మీటింగ్కి ఎలా ఎలా ఉన్నాను ఈరోజు దైవంలో పెద్దలు ఫోన్ చేసి అన్నట్టు రావాలన్నప్పుడు మనం అందరూ ఎలాగ వచ్చాం మనం పెట్టుకున్న కూటం ఎక్కడైనా మనం అటు వెళ్ళగలిగితే చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అసలు వీళ్ళకి ఏమి ఏమేమి మేము కూడా వెళ్ళాలి వినాలని ఆశ కలిగింది ఏమైనా వినిటి మనం ఏం కలిగిట విశ్వాసం కలిగిన అన్నాడు దేవుడు ఏమండి ఆ మాటలు మాట్లాడండి క్రీస్తుని గురించిన మాట్లాడాలి ఆ మాటలు మనం విని మరి జనసరణ పాటలు కానివ్వండి మరి ఆయన చెప్పిన మాటలు కానీ మన హృదయం పెట్టుకొని ఆయన మనల్ని ప్రేమించి కదా మనం జ్ఞాపకం చేసుకుంటే పని ఎప్పటికీ మానలేవండి అలాంటి ప్రేమను ఏమండి అలాంటి ఆధారం మనం కూడా పెళ్ళి దేవుడు పని చేయవచ్చిందిగా ప్రభు క్షమాజిస్తూ మేము కొంత తెలుస్తున్నాను అందరికీ యేసుక్రీస్తు మనము ఒక వచనం చదువుకొని దేవుడు సమయం ఇద్దాము దానియేలు గ్రంథము 12:16 నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి అదన విశ్రాంతి నుండి కాలాంత మందు నువ్వు అంటున్నావు నువ్వు చదువు ఏంటంటే అంత్యము వరకు నిలకడగా చూడండి మనం దేవుడు నమ్మగాని దేవుడు మన జీవితాలను ఎన్నో మేలు చేయాలి కానీ వారు దేవుని సేవకు వచ్చినా సరే వారికి పెళ్ళైన తర్వాత 18 సంవత్సరాల వరకు ఆయనకు సంతానం లేదు తర్వాత వచ్చిన సంతానం కూడా రోగంతో బాధపడుతూ ఇప్పటికీ ఉన్నా కానీ ఆయన నిలకడగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నిలకడగా తాను మొదట ఎలాంటి కార్యాలు దేవుని కోసం చేయాలనుకున్నాడో ఆయన చనిపోయేంత వరకు ఆ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వెనకడ వేయలేదు మనం కూడా ఈరోజు దేవునికి నడుస్తున్నాం బాప్తిజం తీసుకుంటున్నాం తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదైనా మన జీవితంలో ఏదైనా లోపం సంభవిస్తే దేవుని విడిచి వెళ్ళిపోయే వారిలాగా మనం ఉంటున్నాం కానీ బహుజనులు ఎంత గొప్పవారంటే ఆయనకి ఇన్ని ఆపదలు ఉంటున్నారు లేకపోతే ఆయన కుటుంబంలో ఎంత లోటు ఉన్నా కానీ దేవుని విడిచి వరలేదు ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక మాట చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా కూడా శక్తి లోపం లేకుండా చేయాలని బైబిల్ గ్రంథం రాయబడి కానీ బైబిల్లో శక్తి లోపం కాదు కదా శక్తికి మించి చేస్తారు బైబిల్ శక్తి లోపం కాదు శక్తికి మించి బోటిలతో పాటు ఓటీలు మనం మన కుటుంబం కోసం చేస్తాం కదా కానీ బైబిల్ దేవుని కోసం చేశారు ఆయన చేసిన కార్యాలు ఇలా మీకెందుకు చెప్తున్నానంటే మనం కూడా ఆయన చేసినట్లుగా దేవుని కోసం చేయాలి మన కుటుంబం కోసం మనం ఎన్నో చేసుకుంటాం కానీ దేవుని కార్యక్రమాలు చేస్తూ తన కుటుంబం కోసం ఆలోచించకుండా దేవుని పనిలోనే ఎక్కువ శాతం ఉంటున్నారు బహుజనులు అలాగే దేవుని పనిలోనే ఆయన మరణించారని నేను తెలియజేస్తున్నాను ఇలా మాటలు వేయిస్తున్నాను ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం బ్రతకాలని ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకొని మరి మనంతమంది మనం ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకొని అలా ఆయనలాగ బ్రతికాడు అదే విధంగా మనం కూడా ఆయన లేని లోపం కనిపిస్తుంటుంది కానీ ఆయన మనకు సాదృశ్యంగా ఉంచిన మాటలు స్ఫూర్తిగా ఉంచిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాగైతే తనంత వరకు దేవుని కోసం పనిచేశాడు మనం కూడా మనంత వరకు దేవుని కోసం పనిచేయాలని తెలియజేసుకుంటూ సమయం వచ్చిన తెలియజేసుకుంటూ ఇలా మాట్లాడే ఇస్తాను థ్యాంక్ యూ మరి కళాశాలలో ఉన్నటువంటి పెద్దలైన వారు కొంతమంది మాట్లాడడానికి వారు ఆశ కలిగి ఉన్నారు నేను అక్కడ కొంచెం దారి కొంచెం మనిషి రావడానికి దారి ఉంచండి మరి ఆ గ్లోరీ కొంచెం అలా రైట్ మంచిది ఇంతవరకు మనకు ఇక్కడ కళాశాల యూనివర్సిటీ వారు ఇచ్చిన తర్వాత ఇలా మన కళాశాలకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు కలిపి పెట్టుకోవడం ఇదే తొలిసారి సభ పెడితే అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారు కానీ కేవలం సిబిటి జగ్గేపేట వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవుని పిల్లమైన మనం ఒక కుటుంబముగా బీవైఓలో ఉన్న వాళ్ళందరూ మన కుటుంబమే కానీ
ఎక్కడున్న వాళ్ళు ఏ కళాశాలకు చెందిన వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కార్యక్రమాలు. మనందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. సేవకులందరినీ ఇక్కడికి పిలుచుకోవటం ఆనందంగా ఉంది. మరి కళాశాల పెద్దలు మాట్లాడాలనుకున్నారు, వారు వరుసగా వచ్చి రెండు రెండు మాటలు వారు వివరించాలని. ఏదైనా సంఘానికి ధైర్యం, ఆదరణ, విశ్వాసాన్ని కలిగించే మాటలు. దేవుని పనిలో ఇంకా మనం ముందుకు సాగడానికి మరి కావలసినటువంటి మాటలు మరి చెప్పగలిగిన వారు. కృష్ణమూలు అందరికీ వందనాలండి. మెటగుడ అలంకరించిన పెద్దలకు, దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అంటే మనం అందరం మనుషులుగా పుట్టాం, శరీరం ధరించుకుని ఉన్నాం కాబట్టి మనంతో ఆత్మీయుడు. జాన్సన్ గారు శారీరకంగా మనకి కనపడట్లేదు, ఒక విషయంలో బాధగా ఉంది. తర్వాత దేవుని వాక్యం, సత్యవాక్యం తెలుసుకున్నాం కానీ మన జననం ఎలా ఉందో మరణం కూడా ఉందని నేను 2012 తెలుసుకున్నానండి. 2011 సభలో నేను తెలుసుకున్నాను, కర్నూలులో వెళ్ళాను. ఆ రోజు నుంచి కూడా అంతకుముందు ఎన్నో కాలం బతకొచ్చలేదని చెప్పేసి అనుకున్నాను. సత్యవాక్యం తెలుసుకున్న తర్వాత బీఓయూ యూనివర్సిటీ ద్వారా తెలియజేసిన సత్యవాక్యం తెలుసుకున్నాక పుట్టాను తెలియకుండానే. మరణం అనేది ఉంది ఒకరోజు, అది ప్రతి ఒక్కరికి ఉందండి. ఎక్కువ సమయం తీసుకున్నారు అందరూ అని బయట అనుకుంటున్నారు, బట్ నేను కూడా ఎక్కువ సమయం తీసుకున్నాను ఏమనుకోవద్దండి. నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఒక రెండు మాటలు బైబిల్లో మాటలు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. సో మనకి అందరికీ తెలిసిన వాక్యాలు అండి, ఆదికాండము 2:7 సో తండ్రి అయిన దేవుడు నేల మట్టి నుంచి నరుణ్ణి నిర్మించాడు. సో మన మట్టి నుంచి మన జన్మ అనేది స్టార్ట్ అయిందండి. దేవుడు జీవాయువులుగా జీవాత్మను పంపించినప్పుడు మనం మనిషిగా బ్రతికామండి. సో అదేవిధంగా ఇంకో మాట చూసుకున్నామండి, ప్రసంగి గ్రంథం 12:7 మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరదు, ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి మరలిపోవను. కరెక్ట్ కదండి, మన మట్టి నుంచే మొదటి మానవుడైన ఆదాం గారు అక్కడి నుంచే జన్మ స్టార్ట్ అయింది, మట్టి ద్వారానే స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ శరీరం అనేది మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయింది, కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని నుంచి వచ్చింది. కాబట్టి మళ్ళా ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో జాన్సన్ గారు మరణ విషయంలో నేను గట్టిగా నమ్మిన విషయం ఏంటంటే, ఆయన ఆత్మ పరదేశకు చేరిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నానండి. చాలామంది క్రైస్తవులు చనిపోతే పరదేశకు వెళ్ళారని ప్రార్థన చేస్తారు, కానీ ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత, ఆ వ్యక్తి అతను జీవించిన కాలం తెలిసిన తర్వాత, అతను మరణించిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్నది ఒక సర్వే రూపంలో లేదంటే మనకు మనం పరిశీలించినప్పుడు, అతను బ్రతికిన దినములన్నీ దేవుని కోసం బ్రతికాడు కాబట్టి అతను పరదేశకు వెళ్ళాడని చెప్పేసి నమ్ముతాడు. సో అదేవిధంగా నేను నమ్మానండి. భక్తుల మరణం, కీర్తన గ్రంథం 116:15 ఒకసారి చూద్దాం అండి. లాస్ట్ మాట కీర్తన గ్రంథం 116:15 అండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. సో దేవునికి ఇష్టంగా బ్రతకాలండి. మనం చనిపోయిన తర్వాత శరీరం లేకపోవచ్చు, కానీ ఒక రోజున దేవుని దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలి. ఆ వెళ్ళిన ఆత్మ విషయంలో మనం ఎక్కడ బాధపడకూడదండి, దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మనకి ఇచ్చిన ఆయుష్ ఎన్ని రోజుల్లో తెలియదండి, రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఒక క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదండి. సో అన్నయ్య గారి కుటుంబానికి సో నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి. సో జయశాలి గారు తండ్రి గారికి, ప్రసన్నమ్మ గారికి, వారి కుటుంబం అందరికీ కూడా ఆదరణ కలిగించేలాగా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీలో మనందరిలో కూడా బాధ ఉంటుందండి, మనిషిగా మనకి అన్నయ్య కనిపించట్లేదు శరీర రూపంలో, కానీ ఆత్మరూపంలోని మళ్ళా మనం కలుసుకోవాలంటే మనం కూడా అన్నయ్య వేసిన బాట, అంటే క్రీస్తు గారు వేసిన బాటలో జాన్సన్ అన్నయ్య గారు నడిచారండి. సో జాన్సన్ అన్నయ్య గారు మనందరికీ పాటల ద్వారా, వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు మనం కూడా ఫాలో అవుతూ, సో మనం మరణించిన తర్వాత కూడా మళ్ళీ మనం అనుకుంటాం కదండి, ఊరికి వెళ్ళేటప్పుడు మీరు ముందు వెళ్ళండి తర్వాత మేము వస్తాం అక్కడ కలుస్తాం అంటాం కదా. సో అదేవిధంగా అన్నయ్య ముందుగా వెళ్ళారు మనకు అంటే ముందుగా. సో మరలా మనం కలవాలి అంటే మనం కూడా దేవుని పనిలో
పనిచే నిజాయితీగా ఎవరో సర్టిఫికెట్ ఇస్తారని చేయకూడదండి. నిజాయితీగా మనస్ఫూర్తి మీరు చేస్తున్నారో లేదో అన్నది మనకే తెలుస్తుంది. సో నిజాయితీగా పనిచేసి దేవుని పనిలో మనం విశ్వాసం విడిచినట్లయితే మరలా మనం జాన్సన్ అన్నని అక్కడ కలవచ్చు. సో ఎంతమంది జాన్సన్ కలవాలనుకుంటున్నారో మనస్ఫూర్తి మీరు కోరుకోండి, దేవుని పని చేయండి, మళ్ళీ పరదేశంలో అన్నని కలవచ్చు. సో బాధలో ఉన్న వారందరూ కూడా బయటికి వచ్చి దేవుని వాక్యం తెలుసుకొని మనం శారీరకంగా కనిపించకపోయినా అన్నయ్య అన్నయ్యని ఎంతో ప్రేమించమందరం. సో మరలా మనం మరణించి పరదేశంలో కలుసుకొని అన్నయ్యని కలుద్దామని నా మాటలు చూపిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విజయరావు అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరియు క్రైస్ట్ చర్చి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దేవుని స్తోత్రాలు అలాగే కూర్చుని అందరికీ కూడా ఇది కేవలం నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందండి. నేను 1988లో కృష్ణపేట జాండర్ గారి చర్చిలోకి వెళ్ళాను. అప్పటి నుంచి 2015 వరకు దగ్గర దగ్గర 25 సంవత్సరాలు కూడా మేము అక్కడ చర్చికి వెళ్ళేటప్పుడు మేము చేసింది నేర్చుకుంది కూడా ఏమీ లేదు. 25కి 0 మార్కులు మా లైఫ్. 2015లో అప్పుడు అంతకుముందు మన యాదలపల్లి బాబాయ్ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ పాటలు పాడుతుంటే మనిషి ఓ మనిషి నువ్వెవరు అని పాడుతుంటే ఏంటి మనిషి మనిషి నువ్వెవరు అంటారు, వీళ్ళు మనుషులే కదా, ఈ పాటలు ఏంటి ఏంటి అని చెప్పేసి మేము అక్కడ ఉండి ఒక ఎటకాయంగా అనుకునేవాళ్ళం. సరేలే అసలు ఒక చప్పట్లు ఉండవు, ఒక వాయిద్యాలు ఉండవు, ఆత్మ ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏం పాటలు ఇవి సయం సయంలేని అని అనుకునేవాళ్ళం. ఆ 2015లో మా తమ్ముడు ఒక బాబుత్ నా పేరు ఆకర్షణ్. నిజంగా దేవుడు చెప్పారు కదా, ఒక తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఆయన దగ్గరకు ఎవరు రారు. నిజంగా 2015లో మా తమ్ముడు బాబు పేరు ఆకర్షణ్. ఆ బాబు చనిపోయినప్పుడు మరి అన్న చేత పేరు పెట్టించిన ఇట్లా నాదం సభ పెట్టించినప్పుడు అన్నయ్య మాట్లాడే మాట్లాడినంటే మరణం మనిషికి గొంప అనే ఒక టాపిక్ని మాట్లాడినప్పుడు నిజంగా అప్పటి వరకు 25 సంవత్సరాలు వినలేని మాటలు ఆ ప్రసంగంలో విని నిజంగా కేవలం మా కుటుంబంలో నేనే కాదండి, ఏడుగురం కూడా దేవునికి ఆకర్షించబడి అలాగే మరి మేమందరం రక్షింపబడి ఈ యొక్క భూమిలోకి రావడం జరిగింది. నిజంగా అంత అద్భుతమైన ఆ మాట ఆ పాట ఇదంతా ఇచ్చింది మనకి, ఇదంతా క్రీడలంతా జాసన ఇవ్వనండి. అయితే అట్లా మేము వస్తున్న టైంలోనే ఇట్లా చేసినప్పుడు 2017లో పాప పుణ్యాల ఫలితం జీవితకాలం అంతకాలం టాపిక్ వచ్చినప్పుడు ఆ దానికి స్టేజ్కి అన్నయ్య డెకరేషన్ చేస్తానంటే అప్పటికి అన్నయ్య కూడా కొంచెం డౌట్గా నేను ఎంత పెద్ద సార్లు మరి అన్నయ్య ఎట్లా చేస్తారని వెంకటని అడిగితే ఆ పర్లేదు అన్నయ్య అన్నయ్య కొంచెం టచ్ ఉంది. నేను చీర అంత డెకరేషన్ అంతా చేసిన తర్వాత జాన్సన్ ఆయన చేసిన వీడియోస్లోని ఒక యాడ్స్ క్లిప్స్ కానీ అది ఇవన్నీ క్లిప్స్ అన్ని పొందుపరిచి ఒక పాటగా మన దగ్గర తీసుకొచ్చారు. అట్లాగే ఊడ్చుకున్న చీపురు పళ్ళలో తినేసి పడేసి డిస్పోజల్ ప్లేట్స్, సెప్టిక్ ట్యాంక్ ఉపయోగించే కుండీలు అవన్నీ తీసుకొచ్చి మన అక్కడ ఫ్లవర్స్గా చేసి డెకరేషన్ అట్లా ప్రజెంట్ చేసినప్పుడు అమ్మాయి నా భుజం పెట్టి అమ్మాయి మీగా చాలా టాలెంట్ అని నాన్న అసలు నేను న్యాచురల్గా ఇవి ఫ్లవర్స్ అనుకున్నా ఆ రోజు సభలో కూడా చెప్పారు నేను లాస్ట్ చేయటానికి ఏదో పెట్టారు గమనించి నన్ను సర్వైవ్ అవుతా అంటే ఒక అలాంటి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చారు. అలాంటి వ్యక్తి అమ్మాయి నన్ను చేపట్టి కొంచెం చాలా ఇంప్రూవ్ చేసుకొని ఇట్లా సభలో అప్పటి నుంచి కూడా తింటున్నాం. ఇప్పటి వరకు కూడా మన సభల్లో అలాంటి చేయటానికి దేవుడు మంచి జ్ఞానం నాకు ఇచ్చారండి. అట్లాగే ఆయన పాటల్లో నిజంగా గర్భంలో మన పిండస్థంగా ఉన్న దగ్గర నుంచి ఏ సందర్భాన్ని కూడా ఆయన వదలకుండా మనిషి పుట్టింది, పెద్దయింది, పెళ్ళైంది, చనిపోయింది, తిరిగి లేచింది కూడా ప్రతిదీ కూడా పాటలో బైబిల్ నుంచి తీసుకొచ్చి పాటలాగా మార్చారు. ఆ పాటల ద్వారానే మనం ఆకర్షించబడ్డాం కదండి, మా కుటుంబం ఒక నిదర్శనం అండి. అట్లాగే మొన్న రీసెంట్గా మొన్న ఎరేమూరి సభలో జరిగినప్పుడు మా హాస్పిటల్ స్టాఫ్ నేను కొంతమంది ఇన్వైట్ చేసినప్పుడు అందులో కొంత సహోదరులు వచ్చి అన్నయ్య ప్రసంగం చెప్పినప్పుడు అమ్మ కడుపులో ఉమ్మని ఇట్లా పాట నిజంగా ఆ పాటకి ఆవిడ ఆకర్షితురాలి బ్రదర్ నేను సన్నిధికి వస్తాను. ఆ పాట అంతా తెల్లవారు నా మనసులో నాలుగు హెచ్వి గారు పెద్ద టీయర్స్ మీ ఆమె హెబ్రోన్ సంఘం అట్లా అంటే అన్నయ్య పాటల ద్వారా వాళ్ళు నిజంగా చెప్పారు కదండి పాటల ద్వారా వాళ్ళు ఇలాంటి ఒక చిన్న సందర్భం మనం అనుకున్నాము ఇది నిజంగా అన్నయ్య చేశాడు ఇంకొంచెం ఇది కూడా చేసి అన్నయ్య లోకాన్ని ఉడిస్తే బాగుండేది ఏది కూడా మిగిలించలేదు నాకు తెలుసండి. అంతా ఆయన పని మొత్తం ముగిచ్చారు చేశారు ఆయన పని ఇచ్చేశారు. తీరు అన్నయ్య ఒక మన పెద్దల మనసే కాదండి చిన్న పిల్లల మనసు కూడా గెలుచుకున్నారంటానికి చిన్న ఆదర్శన చేసే ఒకసారి లేమో పైకి చిన్న మాట దయచేసి మీరు
జయశాలి అలేమ్మా ఈ పాపతో అన్నయ్య చనిపోయిన రోజు నేను ఒకసారి కాల్ మాట్లాడానండి జయశాలి దేవుడు ఎవరో ఒక ఏర్పాటు చేసుకుంటాడులే చెప్పారు జాన్సన్ అన్నయ్య చనిపోయారని ఒక్కదాన్ని సరేలే మరి మనం ఆడకూడదు దేవుడి దగ్గరికి వెళ్తుండే అదండి దయచేసి ఎందుకంటే ఒక చిన్న పిల్లల మనసును కూడా అన్నయ్య గెలుచుకున్నారు ఆ పిల్ల వయసు తన జ్ఞానం అంతా పోచుకుంటారు కనుక ఆ అన్నయ్యని వ్యవస్థలు కొన్ని జ్ఞానం పెట్టింది వాళ్ళమ్మ మళ్ళీ ఫోన్ చెప్పి బతుకున్నారట మళ్ళీ నా ఫోన్ చేయడం అది అబద్ధమా అన్నయ్య బతుకున్నారంట తాత అంటే ఆ బతుకున్న వాళ్ళు అంత ఇది మన ప్రతి ఒక్క హృదయాల్లో అన్నయ్య ఉన్నారు అన్న ఒక నిదర్శనంగా మీకు చూపించబట్టు జరిగినట్టు కనుక అన్నయ్య చూపించిన ఈ మంచి ఇదిని మనం కూడా గ్రహించి మన జీవితాలు అబద్ధమని నిగల్చకుండా ఆయన రాజ్యాన్ని కూడా ఆయన ఉన్న స్థలాన్ని కూడా మనం చేరుకోలేదని మనందరం వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఉందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి వందనాలండి కానీ జాతి కృష్ణ గారు ఆయన పాటల ద్వారా మీ తరగతి అనేక మంది ఆ పాటల ద్వారా చాలా మంది మారినారు ఉన్నారండి ఆ పాటలు అంత గొప్ప పాటలు పాడి అంత అసలు ఆ పాటల పాట వింటేనే అసలు జనం ఒక తరగతిని కూడా మీ పోతే ప్రతి ఒక్కసారి వందల మంది చేరి చూసేదాన్న అటువంటి పాటలు అంత గొప్పగా పాడిన ఆ వైద్యుడు రాడు లేడు అంత గొప్పగా అంత మంచి పాటలు పాడి మనం వినిపించి మనం ఇంత మారిన మనందరం మార్చి మనకు ఆ పాటల ద్వారా కూడా అనేక మంది మారినాం కానీ అది ఆయన మనసు శాంతి కలగాలని మేము అందరూ కోరుకుంటున్నాం చేరువచ్చిన వేదికను అలంకరించిన దైవ సేవకులకు చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి జాన్సన్ అన్నయ్య గారు మరణ వార్త వినగానే నాకు ముందుగా భయం వేసిందండి ఎందుకంటే అన్నయ్య గారు ఈరోజు మరణం పొంది విశ్రాంతి పొందుతున్నారు మనం నా మరణం నాతో నా ఆత్మ పరిశీలన చేసుకున్నానండి ఈరోజు బిన్నర్ మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము ఎలా బ్రతుకుతున్నాము దేవుని పనిలో ఉంటున్నామా లేదా అని భయం వేసిందండి అన్నయ్య గారి మరణం వినగానే భయం వేసింది మనం కూడా అన్నయ్య గారిలాగా దేవునిలో కష్టపడి ఎంతో ఉన్నతంగా బ్రతికి దేవుడు ఏర్పరిచిన పరదేశంలో మనం ఉండాలని కోరుకుంటున్నామండి బైబిల్ ఒక మాట యోహాన్ సువార్త 6:63 ఆత్మయ జీవింపజేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఈరోజు భౌతికంగా అన్నయ్య గారు మన మధ్య లేరు కానీ ఆయన ఆత్మ పరదేశిలో జీవింపజేస్తుంది అలాగే మనం కూడా అన్నయ్య గారిలాగా ఈ భూమి మీద ఉన్నతంగా బ్రతికి కష్టపడి జీవించి అన్నయ్య గారిలాగా దేవుని సేవలో ముందుండి మనం కూడా మన మరణం తర్వాత మనకి మన మరణం మరణించగానే ఎదురుగా చూసి మనకి అన్నయ్య గారు కనపడాలి పరదేశిలో అన్నయ్య గారి దగ్గరికి మనం చేరుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన విజయరావు గారికి ఇక్కడ చేరి ఉన్న దేవ సేవకులకి మీ అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచిది తమ్ముడు ఇదే మొదటిసారి బాగానే మాట్లాడాడు అందరూ బాగా మాట్లాడుతున్నారు మంచిది ఇంకా మాట్లాడదలచిన వారికి మీరు సమయం ఇస్తాం మాట్లాడవచ్చు
చేరవచ్చిన ప్రేమకు నా శ్రేణులండి. ఉక్రేనియా గురించి మాట్లాడటం కోసం నిజంగా మేము మాట్లాడుకోవాలండి. అన్నయ్య గురించి కోరిక మీరు ఆదరణ కోరిక ఆదరణ మనకు కోరుకున్న వ్యక్తుల గురించి కనుక నేను ఆయన గురించి చెప్తాను. ఒకవేళ నేను ఇలా కాదనుకుంటే ఆయన దేవుని కోసం బ్రతికిన వాడు ఉన్నతంగా దేవుని కోసం వేలందరినీ దేవుని వైపు తిప్పి చావుకు కూడా సిద్ధపడటానికి సిద్ధపరిచిన వాళ్ళండి వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు అనుకుంటే మాత్రం వాళ్ళ గురించి పౌరు వారి గురించి కానీ పేతుల వారి గురించి కానీ అపోస్తుల గురించి కూడా మేము మాట్లాడుకోవద్దు. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాల గురించి మాట్లాడుకోవటం కూడా మనకి ఆశీర్వాదం అనండి. అది దేవుని కోసం బ్రతికిన వాడు కనుక దేవుడు సంతోషపడతారు. పిల్లలు ఇది దేవుని సభలకు మేము వెళ్ళాలండి. ప్రసన్నయ్య పుట్టనన్నయ్య నేను ప్రసన్న ఇంట్లో అక్కడ అయితే నేను ఒక మెరిటి బుక్ రాసినప్పుడు అన్నయ్య లాంచ్ శాస్త్రం ఉన్నాడు అక్కడ అక్కడ రమ్మన్నాడు. ప్రసన్నయ్య వెళ్తే మన విక్రమ్య కూడా ఉన్నాడండి. విక్రమ్య ఏం చేశాడంటే విక్రమ్యతో ప్రార్థన చేపించారండి ఆయన రాసిన బుక్కి. ఆ పుస్తకానికి ప్రార్థన చేసిన తర్వాత అన్నయ్య ఆ పుస్తకాన్ని చదివాడండి. నిమిషాల్లో చదివేశాడండి. ఏం లేదు ప్రారంభం ఇందుగా లాస్ట్. ఎందుకంటే ప్రసంగికుడికి తెలిసండి వాళ్ళకి ఎలా చదవాలి పుస్తకాన్ని. మనలాగా అక్షరం అక్షరం బట్టి పెట్టిన చదువుతాం కానీ అలా కాదండి. ఉపద్ఘాతం ఉన్నది సెవెన్ పేజ్ అంటే నిమిషాల్లో చదివేశాడండి అన్నయ్య గారు. అంటే ఆయన అంత వేగంగా అంత ఫాస్ట్గా ఉండబట్టి 53 సంవత్సరాల్లో కూడా అంత వేగంగానే దేవుని పనిచేసి ఉండిపోయాడండి. నిజంగా ప్రేమండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 2 విషయాలు ఉంటాయండి బైబిల్లో. ఒకటి దేవుని ప్రేమించటం, నిన్నుగడే రెండోది నిన్నుగడే మీ పొరుగులని ప్రేమించటం. ఈ 2 విషయాలు ఉంటాయండి. ఆ 2 విషయాలు ఉత్తరం చేశాడండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడండి. దేవుణ్ణి అంత ప్రేమించబట్టే దేవుడు ఆయనకు కూడా అంత జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఆ పాటలు ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ రచనలు ఏంటి, ఏంటండి అదంతా మనుషులలో అవుద్దండి. దేవుడు ఏర్పరచుకోకపోతే పొరపాటున అవ్వదండి. నిజంగా దేవుడు ఏర్పరచుకొని ఆయన ద్వారా అనేకమైన పిల్లలను దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ నిజంగా ఆయన మాటల ద్వారా ఆకర్షించుకున్నాడండి. ఆయనకు దేవుడు తిప్పుకునేలా చేసుకున్నారండి. మన ఆ విక్రమ్యకి ఏదైనా అవార్డ్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా లోకంలో ఆయనకే రావాలండి. ఏమండి డాడీ గారు ఏదైతే దేవుని మాటలను పాఠాలుగా మనిషి రాశాడో ఆ మాటలను పాఠాలుగా ఈయనవారు తీర్చిదిద్ది నిజంగా ప్రపంచాన్నే దేవుని వైపు తిరిగేలా చేశారండి. నిజంగా హ్యాట్సప్ అండి అన్నయ్యకే హ్యాట్సప్. ఓకే ఇంతటితో నేను మాటలు చూస్తున్నానండి. కూడి వచ్చిన మన ఆత్మీయులందరికీ వేసికీసిన నమ్మలు వందనాలండి. మిట్ర గారు పాటలు విన్నప్పుడు నేను ముందుగా అంజిందండి. తర్వాత మా సహోదరుడు చంటి గారి వల్ల నేను పరిచయ్యాను. సరే ముందు పాటల్లో ఒక పాట నాకు బాగా హత్తుకుంటుందండి. ఏంటని పాట అంటే మానవుడ కారణ జన్ముడ నీ జన్మకి అర్థం తెలియక మరణించుకున్నాయన అని. వీటికి ఏంటి జన్మలో అర్థం అనేది చూస్తే ఆయన పాటలు పాడుతున్నాయి కాబట్టి ఆయన బతుకులకు చూపించాడు. ఏంటి ఆయన తీసుకున్న తలంత చూస్తే మరి కీర్తన గ్రంథం 149:1 ఏముంది యెహోవాకు కొత్త కీర్తన పాడడి భక్తుల ముందు కొత్త కీర్తన పాడాలి అంటే కొత్త కొత్త పాటలు అండి. ఆ పాటలు కూడా ఆత్మీయ ఉసిగలిపే పాటలతో మనల్ని అందరినీ దేవుడికి ఉసిగలిపాడండి. అలాగనే ఆయన తీసుకున్న ఆ తలంతు మరి ఎంతో నమ్మకంగా తలంతు తీసుకొని ఆ యొక్క దైవ సన్నిధి చేరుకున్నారు. మనం కూడా నిజంగా మరి అన్నయ్య గారి మీద ప్రేమ ఉంటే దేవాది దేవుడి మీద ప్రేమ ఉంటే మనకు కూడా ఒక తలంతు ఇచ్చాడండి. ఆ తలంతు ఏంటో మనకు తెలుసు. వాక్య రూపంగా ఇచ్చాడు, సేవక రూపం ఇచ్చాడు, లేదా సహకార రూపంగా ఇచ్చాడు. ఆ తలంతులు మనం కూడా మన ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటూ దేవుని గెలిపించుకుంటూ మనం కూడా ఆ అన్నయ్య గారు ఉన్న ఆ స్థలానికి చేరుకోవాలని ఆశతో మరి సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. అందరికీ వందనాలు అండి. కూడి వచ్చిన అందరికీ వందనాలు.
నాకంటే ముందు పెద్దలు అందరూ చాలామంది మాట్లాడారు అన్నయ్యగారి గురించి. అన్నయ్యగారిలో నేను చూసింది నేర్చుకున్నది ఏంటంటే, మీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అన్నయ్యగారి క్లాసు ఎక్కడ వెళ్ళినా కూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఏం చెప్తాడో నేను అప్పట్లో మాకు చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపించేది. అప్పుడు పాఠాలు మేము వింటుంటే అక్కడ పాఠాలు విని వచ్చిన తర్వాత ఇక్కడ జగ్గపేటలో కూడా కాలేజీ ఇక్కడ స్టార్ట్ చేశారు అనేవారు వెళ్ళు. నేను మాటల కారణం కూడా ఇందుకు విజయరా అనేవారు వాళ్ళ ద్వారాగా నేను దేవునిలోకి రక్షణలోకి వచ్చాను. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. అయితే అన్నయ్యగారు చేసిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎక్కువగా దేవుని ప్రేమ గురించి, అలాగే ఆత్మ గురించి, పాతాళంలో ఆత్మల ఘోష ఇలాంటి పాఠాలు మాట్లాడేవాడు. ఆయన రాసిన పాటలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిపోయాయండి. చాలా పాటలు కూడా ఎన్నెన్నో శ్రమలను భరించి మనం పరలోకం చేరాలిలే, ఈ పాట కూడా చాలా అద్భుతం అండి. ఇంకా నాకు నచ్చిన పాట ఏంటంటే, ఎన్నో పాఠాలు నేను విన్నానండి అన్నయ్యగారు రాసిన మెసేజ్లు కానీ. బాగా నాకు నచ్చిన ఇష్టమైన ప్రసంగం ఏంటంటే అండి, ఈ ప్రపంచంలో దేవుడి గురించి చెప్పారు కానీ దయ్యం ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేదండి. అసలు నేను ఈ పాట విని చాలా ఆశ్చర్యపోయా. ప్రపంచంలో మొట్టమొదటిగా దయ్యం ఎలా ఉంటుంది అనే విషయం చెప్పింది అన్నగారేనండి. ఈ విషయంలో అన్నకి హ్యాట్స్ ఆఫ్ అండి. దయ్యం ఎలా ఉంటుందండి? సినిమాలలో మనకి సీరియల్లో ఎలా చూపించారు? వికృత రూపం అంధవికారంగా చూపించారు. కానీ దయ్యం అనేవాడు, అపవాదం అనేవాడు చాలా అందగాడని ప్రపంచంలో మొట్టమొదటిగా చెప్పింది అన్నయ్యండి. నాకు అసలు ఈ మాటలు విన్న తర్వాత వీళ్ళకి ఎంతో ఉప్పిండిపోయానండి. ఇంకా అన్నయ్య గురించి పంచుకోవాలంటే మాటలు చాలా ఉన్నాయండి. నాకు మరి పెద్దలు మనకు చెప్పారు సమయం కొంచెమే ఉంది, కానీ ఈ మాట నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యం ద్వారా ధైర్యపరచడానికి, బాధలు ఉన్న వారికి ఆదరణ కలిగించడానికి ఈ కార్యక్రమం. బాధల్లో ఉన్న వారికి ఆదరణ కలిగించేది మనిషి మాటలు కాదు కానీ దేవుని వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చింది. దేవుడు మనకు ఆదరణ ఇచ్చేవాడు. ఎలా ఆదరిస్తాడంటే, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలాగా ఆదరిస్తానన్నాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకు ఆదరణకరంగానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన వెళ్ళిపోతూ, మీరు ధైర్యంగా ఉండండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మ ఇస్తూ నేను చెప్పిన సంగతులను వారికి బోధించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అనలేదు అక్కడ. మత్తయి 28 చివరి మాటల్లో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు వారు? 2000 క్రితం వెళ్ళిపోయాడు కదా అనుకుంటున్నారా? వాక్య రూపిగా మన మధ్యనే మనతోనే ఉన్నాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు చూసారా. అసలు ఆయన పేరే ఆదరణకర్త. ఆయన పేరులోనే ఉంది ఆదరణ. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆదరణకర్త. ఆదరణకర్త, ఆదరించేవాడు. ఇప్పటికీ మన హృదయాల్లో ఉండి మనల్ని ఆదరించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. మనుషులు కాదు. మనుషులు ఆదరణకు కర్తలు కాదంట, బాధకే కర్తలట. బైబిల్ అన్నమాట. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, ముగించేస్తాను. మనుషులు బాధకే కర్తలు. బాధలు ఉంటే ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు భర్త చనిపోయారండి, భార్యని ఏం చేయాలి? అందరూ వచ్చి బంధువులు ఓదార్చాలి. కానీ ఏమంటారు తెలుసా? అమ్మా, మీ ఆయన దూరం అయిపోయి నువ్వు ఎలా బ్రతుకుతావు అని ఎడుతుంటారు. అంటే ఇప్పుడు బాధక ఎక్కువ చేస్తున్నారా ఆదరిస్తున్నారా? నీ పిల్లలు ఎలాగమ్మా, నువ్వు ఎలా బ్రతుకుతావమ్మా? ఇప్పటి వరకు నీకు చీరలు తెచ్చాడమ్మా, నీకు నెక్లెస్ తెచ్చాడమ్మా, నీకు అన్ని తెచ్చాడమ్మా, ఇన్ని తెచ్చాడమ్మా, ఇప్పుడు ఎవరు తెస్తారమ్మా నీకు అంటుంది. ఇంకా బోధమని ఎడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ చెబుతుంది మనుషులంతా బాధకే కర్తలు, ఆదరణకర్తలు కాదు.
పరిశుద్ధ గ్రంథంలో లేఖనము వలన ఆదరణ అనే మాట రాయబడింది. ఎలా వస్తుంది అట ఆదరణ? లేఖనము వలని ఆదరణ వలనను అంటాడు రోమపత్రికలో. ఇకపోతే తెసలోనికి పత్రికలో మరణించిన వారిని గురించి మాట్లాడుతూ నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టము లేదని ప్రారంభించిన ఆయన మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎలాగైతే వెళ్ళాడో దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు కూడా మరణించి తిరిగి బ్రతుకుతారు, మరలా ఆయనతో కూడా పరలోకానికి వెళతారు అని చెప్పి ఆయన అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకుంది. తెసలోనికి పత్రికలో 4:13-18 చూస్తే ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకుంది. మనుషులను ఆదరించేది దేవుని మాటే, దేవుని వాక్యం. కనుక మరి ఎంతమంది సేవకులు మీకు ఆదరణకరమైన మాటలు, అంతేకాదు దైవజనులు ఏ ఏ విషయాలలో మనకు స్ఫూర్తిగా ఉన్నారో మరి చెప్పారు. మాటలు, వాక్యం, ప్రవర్తన, ప్రేమ, క్షమాగుణం, చూడండి, సమాధానం కలిగి ఉండడం, నిజంగా ఇవన్నీ కూడా మనం మన అన్నగారిలో చూసాం. ఆయన గొప్ప చేయటం కాదు కానీ చూడండి ప్రత్యక్షంగా మేము ఆయన చూసాం. కనుక ఇలాంటి భక్తుల్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన ఈ ప్రపంచానికే ఒక మాదిరి. ఆయనలాగా మనం బ్రతకాలి, ఆయనలాగా దేవుని సేవలోని మరణించాలి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అని కోరుకున్నాడు. ఎవరు? బిలాము మాటలు, కానీ అవి దేవుని మాటలు. బిలాము తప్పుడు వ్యక్తి. ఆ తప్పుడు వ్యక్తి ఇస్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు బిలాము నోట దేవుడు తన మాట ఉంచి ఆయన ఆ దేవుడు అనుకున్నది అతని ద్వారా కల్పించాడు. ఆ సంఖ్యాకాండంలో 23:10 చదివాం, అది నీతిమంతునికి నీతిమంతుని మరణము వంటి మరణము నాకు లభించుగా కానీ చివరిలో అంటాడు తర్వాత మాట, నా అంత్య దశ వారి అంతం. నీతిమంతులు చివరి రోజుల్లో ఆ తుది శ్వాస విడిచే సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటి జీవితం, అలాంటి భక్తి జీవితం, అలాంటి పోరాట ప్రతిమ, అలాంటి త్యాగపూరితమైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సేవలో కన్నుమూయాలి. దాన్ని అంటారు వీరమరణం. అదే మంచి మరణం. లోకానికి ఏం తెలుసు? బాధ లేకుండా నిద్రలో చనిపోతే అది మంచి మరణం అంటారు. కాదు, నీతిమంతుని వంటి మరణం మనకు రావాలి. యేసుక్రీస్తు నీతిమంతుడు కష్టపడుతూ బాధల్లో ఆయన కన్ను మూశారు, అది మంచి మరణం. దేవుని పిల్లలారా, ఏదో లోకం అనుకుంటుంది, ఏ రుప్పు లేకుండా, ఏ బాధ లేకుండా, మంచంలో పడకుండా, ఎవరితో చాకరీ చేయించుకోకుండా అలా చనిపోతే మంచి మరణం అంటారు, కానీ అది కాదు. యేసుక్రీస్తులాగా మరణించేంతవరకు తండ్రి పనులు చేస్తూ, అలాగే భక్తులు నీతిమంతుల జాబితా ఉంది కదండి, వాళ్ళందరూ కూడా దేవుని పనిలో ఉండి మరణించారు. అదే క్రమంలో మరి మనకు ముందుగా మన అన్నగారు జాన్సన్ ఎక్కువ అన్నగారు చక్కగా దేవుని పనిలో ఉండి ఇక ఆ పనిలోనే పాటలలో నిజంగానండి పాట మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పగలరు పాటల వల్ల మేము దేవుని తెలుసుకోగలిగాం, దేవుని దగ్గరకు వచ్చామని. జాన్సన్ గారి, జాన్సన్ అన్నగారి యొక్క పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎందరిలో కదిలించాయి. కనుక అలాంటి పాటలు పాడి మరి మనకు ఎంతో పాటల ద్వారా జ్ఞానాన్ని నేర్పించిన అన్నయ్య మంచి ప్రసంగాలు చేసి, మేము ప్రారంభంలోనండి 2021 సమయంలో నిడదవేలు సెమినార్ జరుగుతుంది, అప్పటి నుంచి మేము వెళ్ళేవాళ్ళం కంటిన్యూగా జాతీయ లేఖనాల పరిశోధన. ఆ రోజుల్లో ప్రశ్న అడిగితే సమాధానం మా మధ్య కూర్చుండి తెల్లవారుజాముల వరకు చెప్పగలిగింది ఆయనేనండి. ఎంత ఓర్పు అంటే ప్రతి ప్రశ్నకు చిరాకు పడకుండా సమాధానం చెప్తారు. ఈరోజు మీ ముందు ఎంతమంది అలాగే మేము నిలబడి దేవుని మాటలు చెప్పగలుగుతున్నామంటే వారు నేర్పించిన మాటలు. దేవుడు వారికి నేర్పించారు, మన ఆత్మీయ తండ్రి వారి ద్వారా నేర్చుకున్నారు, వారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఇంకా అనేక మంది మనం నేర్పించి అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. ధైర్యంగా ఉండండి. మరి మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఇంకా ధైర్యపరిచి, వారు చాలా ధైర్యవంతులు మనకు తెలుసు,
ఇంకా బహుధైర్యం నుంచి మంచి మాటలు వినిపించాలని. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘంలో ఏ సహవాసంలో ఇలాంటి వాక్యం మీరు వినలేరు, వినబోరు కూడా. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఒకటే చెప్తాను పిల్లలారా, మీరు ఆయా గ్రామాల నుంచి వచ్చారు, ఎప్పుడైనా సేవకుల విషయంలో కానీ, విశ్వాసుల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ బాధ కలిగి దేవుని మాత్రం ఎరవకండి, ఈ సత్యవాక్యాన్ని మాత్రం ఎరవకండి. మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు చనిపోయారా, మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరు నరకానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఎంత కష్టపడి మిమ్మల్ని దేవుళ్ళు నడిపిస్తుంది, మీరు నరకానికి వెళ్ళడానికి కాదు. ఈ వాక్యాన్ని మీరు వదులుకున్న రోజు ఒక్కటే అనుకోండి, నరకం నాకు సిద్ధంగా ఉంది అని. కనుక సమస్యలు వస్తే మనం పరిష్కరించుకోవాలి, ప్రేమ చూపాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అంతం వరకు బాధలను సహించాలి. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు.